प्रसन्नाङ्गदागं प्रभाकाञ्चनाङ्गं प्रणद्धीमसौम्यं तुषाराद्रिधैर्यं भजे सन्ततं रामभूपालगागं भजे आञ्जनेयं प्रकीर्तिप्रदायं मनोमङ्गलमेकं स्मरामि स्मरामि తినేవాడి పేరు అన్నం మెతుకు మీద రాసి ఉంటుంది, కానీ మా బావ మాధవరావు చావు ఇసక లారీ టైరు మీద రాసు. మా బావ కారు మెయిన్ రోడ్డు ఎక్కటమేంటి? మాధవరావు గారు 10 మందికి ఉపయోగపడే వ్యక్తి, దయచేసి ఇలాగే నన్ను కాపాడండి. డోంట్ వరీ, ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఓకే, దేవుళ్ళు అంటే ఆయన చంపడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు మనుషులు కాదు, రాక్షసులు. నారాయణ 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 రావు గారు, ఘోరం జరిగిపోయిందండి. దేవుళ్ళు అంటే మాధవరావు గారు పోయి మనకు దురదృష్టం మిగిలిచ్చారు. ఏమిటో, ఆ మొదల ఇసుకలారి నన్ను గుద్దినా బాగుండేది. అవును, ఆయన ఇసుకలారియే గుద్దిందని మీకెలా తెలుసు? అంటే ఎవరు చెప్పుకుంటుంటే విన్నాలండి. ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినకండి. My dad met with an accident. Don't worry, ma'am. Nothing will happen. Everything will be all right. God is great. Mm-hmm. God is great. Devudu nadu. Adivo alladivo Shri Hari Vasamu. Ayan kela undu doctor? He is out of danger. But minimum 6 months bed rest theesukovali. Spinal cord baga debbatindi. ఇంతకీ మీరు ఆయనకి ఏమవుతారు? నేను ఆయన కంపెనీలో జనరల్ మేనేజర్ని. ఇదేంట్రా, ఇసుకలారీతో గుద్దిచ్చినా గానీ నాకు చావలేదు. ఆయన టైం బాగుంది, నీ టైం బ్యాడ్. డాడీ, శవం కోసం దండలు తెచ్చేసా? శవం ఎక్కడ? శవం మెళ్ళో వేయాల్సిన దండలు నువ్వే చూసొచ్చావుట్రా.
ఇంతకీ వాడెక్కడా? ప్లేస్ రిజర్వేషన్ కోసం శ్మశానానికి వెళ్ళాడు. నీకు శుభవార్త. ఏంటి? ఆయన పోలేదు. ఎలాడు అడి? చాలా డబ్బులు వేసేసి దండలు కొన్నా. మీ నాన్నకి త్రెష్ వచ్చేస్తుందిరా ఆ డాక్టర్కి. ఓకే డాక్టర్ గారు. త్రిషారా, మీ నాన్నగారు పోతారనుకుంటే పోకుండా కాపాడినటువంటి దేవుడమ్మా. హలో, డాడీని చూడొచ్చా డాక్టర్? తప్పకుండా రా అమ్మా. రా, ఆగండి, మీరు ఒక్కరే వెళ్ళండి. ఎక్కడో ఫ్లైట్ ఎక్కి ఎక్కడో దిగి మళ్ళా అక్కడ ఫ్లైట్ ఎక్కి మళ్ళా ఇక్కడ దిగి మంచి కలిసిపోయింటావు. లోపలికి విశ్రాంతి తీసుకోమ్మా. ముందు ఆఫీస్కి వెళ్ళి ఆఫీస్ పని నేను చూసుకుంటాను. నా కొడుకులు నువ్వు కాలు కింద పెట్టకుండా చూసుకుంటారు. నువ్వు కాలు కింద పెట్టుకుని ఉండడం కోసం నీకోసం వీల్ చైర్ తీసుకొచ్చాను. దొరకలేదా? ముందు ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ అని ఇంటికి పంపించండి. రాత్రంతా వెరిఫై చేయాలి. చిన్న తేడా వచ్చినా ఫైర్ అయిపోతారు. నానా, నువ్వు మధ్యలో ఇంటర్ఫీర్ అయ్యి మ్యాటర్ మొత్తం చెడగొట్టేస్తావు. అనవసరంగా నా త్రిషుకు ఫైర్ తెప్పించావుద్రుతుంది. నీకేమన్నా ఉద్యోగం అనిపిస్తుంది? నీ ఎడంకన్నా తిరితే నాకేం అవుద్రా? సముద్రంలో సునామీ వస్తే ఒడ్డున్న వాళ్ళు పోవటం లేదు. ఇలాంటి పిచ్చిపోకుడు వాళ్ళు నాకు బీపీ తెప్పించుకోక. ఏం పర్లేదు నానా, అద్దెకి తెచ్చి నీ వీల్ చైర్ లో నిన్ను అందంగా గవర్నమెంట్ హాస్పిటల్ జాయిన్ చేస్తా. తుమ్కో మేరా బాస్ కరీంలాలా ఉండడానికి ఇంత పెద్ద ఇల్లు ఇచ్చాడు, నీ పిల్లలతో కాపురం చేయించాడు. నువ్వు ఆఫ్టర్ ఆల్ ఒక మాధారం చంపలేకపోయావా బెవకు? మద్దర్లు మానవంగాలు మా అక్కకి ఇష్టం ఉండవండి, మా బావలా కాదు. కరెక్టేగా? వెరీ బ్యాడ్ సక్సేనా గారు. ఆ మాధవరావు చంపలేకపోయినా మంచాన పడిపోయాడు, లేవా లేడు. ఇప్పుడు మనకి అడ్డు ఆ నారాయణరావు ఒక్కడే. అతనికి టెండర్ పెట్టేచా? ఈసారి ఫెయిల్ కాను. నాన్సెన్స్, నైట్ అంతా ఫైల్స్ వెరిఫై చేశాను. చాలా బ్లండర్స్ కనిపిస్తున్నాయి. దీనికి కారకులు ఎవరు? నంబర్ 1 పొజిషన్ లో ఉన్న కంపెనీ నంబర్ 2 కి ఎలా వచ్చింది? సంబడి ఆన్సర్ మీ. ఏం ఆన్సర్ చేస్తారమ్మా? మనం టెండర్ లో కోట్ చేసిన అమౌంట్ బయట కంపెనీలకు లీక్ చేయడానికి మనలోనే కొందరు ఉన్నారు. ఐ విల్ నాట్ స్పేర్ ఎనీబడీ. మిస్టర్ నారాయణరావు, 1 మినిట్. నీ కోసమేనయ్యా, ఎవరో బ్రీఫ్ కేస్ తో వచ్చింది. అమ్మాయి ఎవరో నాకు తెలియదండి. ఆహా, ఎవరో తెలియకుండానే మిస్టర్ నారాయణరావు అని పిలుస్తుందా? రూపదమ్మా. ఎవరు నువ్వు? నారాయణరావు గారు, సక్సేనా గారు మీకు ఇదిమ్మన్నారు. నాకు ఎందుకు ఇమ్మన్నారు? ఏ మిస్? అంటే ఇంటి దగ్గర ఇచ్చినమ్మని ఉంటారు, పొరపాటున అమ్మాయి తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది, దొరికిపోయావు. బ్యాడ్ టైం. ఏముంది అందులో? అందులో ఏముందో మీకు తెలియపోవచ్చు కానీ ఎవరైనా ఊహించవచ్చు. తెరవరా, అందులో ఏం లేకపోతే మంచిదే కదా. అమ్మో, ఇంత డబ్బే? ఈ డబ్బేంటి? ఓ సోస్, మరీ అంత డ్రామా ఆడబోకున్నారాయణ రావు. టెండర్ లీక్ చేసినందుకు ఆ సక్సేనా పంపించిన బహుమానమే కదా ఇది. మర్యాదగా మాట్లాడండి. కడుపుకు అన్నం తింటున్నావా, కరెన్సీ తింటున్నావా? మాధవరావు గారు అంటే తెలుసుకి తండ్రి అయినా మనకు దేవుడయ్యా. అలాంటి దేవుళ్ళు లాంటి తండ్రిని మోసం చేస్తే త్రిష తట్టుకోగలదా? మాధవరావు గారు ఉప్పు తిన్నారనే విశ్వాసం కూడా లేకుండా ఆయన పీక పట్టుకున్నావు. చిచ్చయ్యి, ఆ భగవంతుడు నిన్ను క్షమించరా? త్రిష మాత్రం నిన్ను క్షమించదు. వీళ్ళ నమ్ముదమ్మా. ఎవరిని నమ్మాలో నాకు తెలుసు, కళ్ళ ముందు జరిగింది చూసాంగా. అది కదమ్మా. యు ఆర్ అవుట్ ఆఫ్ సర్వీస్. ఇమీడియట్ గా మన కంపెనీకి ఎఫిషియెంట్ జనరల్ మేనేజర్ కావాలని యాడ్ ఇవ్వండి. ఎందుకమ్మా? మా అబ్బాయిలు ఉన్నారుగా. నాకు కావాల్సింది యంగ్ అండ్ డైనమిక్ పర్సన్. ఏమే, ఇంత డైనమిక్ మొగుడు దొరికినందుకు ఈ కాలనీలో నా గురించి ఏమనుకుంటున్నారు? ఇలాంటి వెధవతో ఎలా కాపురం చేస్తున్నావు అని అడుగుతున్నారు. నెల్లూరు నాయుడమ్మని నరుకుతా అంటే? అవును, బస్ 8 9 గా వస్తుంది. నువ్వు టైం మెయింటైన్ చేయవా? చైన్ మీ ఆయన చేయించాడా? ఇది చేయించే మొహంలా కనిపించిందా నీకు? ఇది మా పుట్టింటి వాళ్ళు చేయించింది. అమ్మనీయమ్మ, ఏడు చేతులు పడిపోను. దొంగ దొంగ, అయ్యో అయ్యో, గొలుసు తెప్పుకో. ఏమయ్యా అడు చూస్తూ నిలబడుకున్నావే? నెల్లూరు నాయుడమ్మవు కదా, వెళ్ళి నరుకు. Thank you.
డన్ ఫటాఫట్. ఇదిగో పిన్ని నీ గొలుసు. థాంక్స్. నువ్వేం దొంగ రా బాబు, ఇలా దొరికిపోయావు. ఏయ్ డెమోన్స్ట్రేషన్ కోసం మనోడ అరంజేసిన నకిలీ దొంగడు దొరకం చేస్తాడు. ఎరా ఏ హీరో ఈ రేంజ్ లో కొట్టలేదు సార్. సార్ కాస్త ఎక్కువ డబ్బులు ఇప్పించండి సార్. యా దెబ్బకింత రేట్ ఏమైనా ఉందా మీ యూనియన్ లోనే? సార్ మాది చాలా పవర్ఫుల్ యూనియన్ సార్. అయితే గుళ్ళగా చెత్తం బాబు. శభాష్ రాజ్, యువ రాజ్ మన కాలనీకే హీరో. సివిల్ ఇంజనీరింగ్ చదివినా సరే ప్రతి ఆదివారం మనల్ని మనం ఎలా కాపాడుకోవాలన్న విషయాన్ని ప్రాక్టికల్ గా చేసి చూపిస్తున్నాడు అన్నమాట. రోజు మనం పేపర్ లో చూస్తూనే ఉన్నాం. మీరు స్టైల్ గా మెళ్ళో చైన్లే వేసుకుని టింగ్ 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 అని నడుచుకుంటూ వెళ్తుంటే దొంగడు వచ్చి చైన్ లాక్కొని వెళ్ళిపోయాడు అనుకోండి. దొంగ దొంగ నా చైన్ తీసుకెళ్లాడు, నా చైన్ తీసుకెళ్లాడు అని అరవటం కాకుండా వాడిని చేజ్ చేసి అటాక్ చేసి చైన్ ఎలా తీసుకోవాలో మనకి ప్రాక్టికల్ గా చేజ్ చూపించాడన్న మాట. దీని వల్ల మీకు తెలిసిన నీతేంటే జాతకాన మొగుడుతో రోడ్డు మీదకి వెళ్తే ఆవిడొకడు చైన్ లాక్కుని పారిపోతాడు అని సరిగ్గా చెప్పాం. చెప్పాడు కదా ఒకసారి చూపించవా? చూపి అన్నా రాజు. చూపి క్లియర్ గా. ఎన్నో ఏళ్ళ నుంచి నిజాయితీగా సేవ చేసిన మీ నాన్నని లేనిపోని నిందలేసి ఉద్యోగం నుంచి తీయించేశారా గోపాలరావు వాళ్ళు. నా ఉద్యోగం పోయినందుకు నాకు బాధ లేదురా, కానీ ఆ దుర్మార్గులు మాధవరావు గారు అమ్మాయిని ఒంటరిదాన్ని చేసి ఆస్తి కాజేయాలని చూస్తున్నారు. మా అబ్బాయి ఇంజనీరింగ్ పాస్ అయ్యాడు, మీ కంపెనీలో ఏదైనా ఉద్యోగం వేయించాలని మాధవరావు గారిని అడిగే లోపలే ఆ నీచులు ఇంత పనిచేశారు. నాన్న నువ్వేం వరి అవ్వకు, నేను అదే కంపెనీలో ఉద్యోగం సంపాదిస్తాను, ఆ గోపాలరావు అండ్ ప్యాచ్ తో ఫుట్బాల్ ఆడుకుంటాను. నథింగ్ డూయింగ్. ఈ ఫ్లైఓవర్ టెండర్ మన కంపెనీకి వచ్చి తీరాలి. ఇంపాసిబుల్ అమ్మా. నాన్నగారు ఏమో లంచాలంటే మండిపడతారు. ఆ సక్సెస్ అయినా కూడా ఆఫీసర్లని కోట్లతో కొనేస్తాడు. వాడు బ్లడ్ సక్కర్ అమ్మా. ఆడు టెండర్ల కోసం బ్లండర్లు చేస్తాడమ్మా. ఆ రాక్షసులతో పెట్టుకోద్దమ్మా. అసలే ఆడపిల్ల. హలో హలో హలో, లేడీస్ ఆర్ ద లేటెస్ట్ ల్యాప్టాప్స్ ఆఫ్ ద మిలేనియం. ఎక్స్క్యూజ్ మీ మేడం, ద గ్రేట్ ఇందిరాగాంధీ, సోనియా గాంధీ, జయలలిత, కల్పనా చావ్లా, కరణం, మల్లేశ్వరి, సానియా మిర్జా, వాళ్ళకంటే ఇంచ్ కూడా తక్కువ కాదు ఈ మేడం త్రిష. అసలు ఎవరయ్యా నువ్వు? నేనెవరో కాదు, ముందు ఈవిడెవరో తెలుసుకోండి. ఫారెన్ లో చదువుకుంది, బిజినెస్ మేనేజ్మెంట్ లో గోల్డ్ మెడలిస్ట్, ద గ్రేట్ మాధవరావు గారి గ్రేటెస్ట్ క్వాలిటీస్ కి జిరాక్స్, మోడీ జిరాక్స్. అండర్స్టాండ్? లుక్ మిస్టర్, ముందు వీళ్ళను లుక్ చేసి ఐ విల్ లుక్ ఎట్ యు. హలో, దిస్ ఇస్ మై లాస్ట్ వార్నింగ్. లేడీస్ ని మీరే కాదు, ఎవడైనా సరే ఎక్కడైనా సరే అండర్ ఎస్టిమేట్ చేస్తే తనదన్ ఫటాఫట్. మేడం, మీ ఆఫీస్ కి మేనేజర్ గా ఒక టీనేజర్ అవసరం ఉంది, ఇచ్చి చూడండి. ఇరగొట్టి చూపిస్తా. నాకు కావాల్సింది మాటల మనిషి కాదు, చేతల మనిషి. నేనేం చేయగలను చూస్తే తెలీదు, చేశాకే తెలుస్తుంది. ఓకే, అట్ ఎనీ కాస్ట్ ఆ టెండర్ మీకు వచ్చేలా నేను చేస్తాను. నేను చెప్పినట్టు మీరు చేస్తారా? ష్యూర్, ఆ టెండర్ నాకు రావాలి, అందుకు ఏమైనా చేస్తాను. ఏం చెయ్యమన్నా చేస్తారా? ఏం చెయ్యమన్నా చేస్తాను. అయితే ఆ గదిలోకి వెళ్దాం పదండి. అసహ్యంగా గదిలోకి వెళ్ళి. మేడం, బిజినెస్ సీక్రెట్స్ ఈ పిల్లి పెద్దరి గాలం ఉన్నందుకు. యూర్ రైట్, కమ్ ఇన్. చీ చీ చీ, నా కాబోయే బారులు వాడి గదిలోకు అని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకుంటా. ఆ లాక్ వెళ్తుంటే మీతో ఏం చేస్తున్నారు? ఎక్కడ ఛాన్స్ ఇచ్చాడు ఆడే లాక్కుపోతే? అసలు ఫాదర్ వా బ్రోకర్ వా? చనర్మి. మేడం, మనం మీ టెండర్ వేసి ఎన్ని రోజులైంది? నెల దాటింది. ఓ, నెల దాటిందా? నెల దాటింది, నెల తప్పింది. కాకులకేస్తే కల, జింకలకేస్తే జిల, గువ్వలకేస్తే గుల, గాలం వేస్తే గలగల. తనదన్ ఫటాఫట్. డౌటే లేదు, మనకు బిడ్డ పుట్టే తీరుతుంది. మనకి బిడ్డ ఏంటి? ఓ, మీరు ఫారెన్ రిటర్న్ కదూ, అందుకే మీకు ఇది అర్థం కాలేదు. ఇది మా అమ్మమ్మ నేర్పిన కాకా మంత్రం. ఏదైనా మనసులో అనుకునే ఈ మంత్రాన్ని జపిస్తే ఆ జరగబోయే దాన్ని అలా 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 టీవీలో చూస్తున్నట్టు చూపించేస్తుంది. ఒక్క ఫ్లాష్ తో మన పని అయిపోతుంది మేడం. హలో బాబ్జీ, ఫోన్ పెట్టేలోపు వచ్చే. నేను వచ్చాను, ఫోన్ పెట్టేచ్చరా. హే, హూ ఇస్ దిస్? ద గ్రేట్ స్టిల్ ఫోటోగ్రాఫర్. ఏం కనిపించింది రా, ఏడుస్తున్నావు? ఏం కనిపించలేదని ఏడుస్తున్నాడు. అది కాదే, లోపల వాళ్ళిద్దరు జంగల్ మెచ్చింగల్ డిస్టర్బ్ చేయకుండా చూడే. పిచ్చెక్కిపోతుంది. అలా బిస్కెట్లా డాబాల దగ్గర పిండి పిచ్చుకుతారే, అలా పిచ్చుకుతున్నాడు అబ్బాయి.
మేడం కూర్చోండి కూర్చోండి చెప్తాను. ఇప్పుడు ఉంగరం పోతే వెతుక్కుంటున్నా ఉంగరం. ఉంగరం ఎంత ఎత్తికినా పోయిందో తిరిగి రాదు బాబు. హలో, గాలి వల్ల వచ్చి వడగాల్లో వెళ్ళిపోతున్నావు, ఎవరయ్యా నువ్వు? నేనెవరో తెలిస్తే నీ గుండె ఆగిపోతుంది. అదేదో తొందరగా చెప్పాయా బాబు, పని అయిపోద్ది. నారాయణ నారాయణ. ఈ నారాయణ అర్థం ఏంట్రే బావా? నువ్వు నారాయణ నారాయణ ఏమో. గట్టిగా పట్టుకోరాయ్. ఏంట్రా మొత్తం మీద మేడమ్ను భలే కాకా పట్టేశావు. కాకా కాకా ఏంట్రా? అదేరా, అమ్మాయి అందంగా ఉంది, అది కాక ఆస్తి బాగా ఉంది, అంతేకాక నువ్వు అమ్మాయిని కస్సాపిస్తా నొక్కేశావు, అది కాక చేయాపరా. కెమెరాలను చూస్తుంటే మీ ఇద్దరు జంట ఉంది కాక. సూపర్. అందమంటి ఎవరిది, నీది కాక 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 కాక. తెలివి తేటలెవరిది, నీది కాక 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 కాక. ఆవు పాల లాంటి నవ్వు, ఆవగింజ లాంటి నడుము, ఆయుధాల లాంటి కళ్ళు, అద్భుతాల ఇల్లు బొళ్ళు, అంతరిక్ష వంటి సొగసు, అంతకంటే గొప్ప మనసు. కవిని కాకా
ఎవరిది మనది కాక 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 ప్రేమ పిచ్చి ఎవరిది మనది కాక 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 ఆవు పాల లాంటి నవ్వు ఆవగింజ లాంటి నడుము ఆయుధాల లాంటి కళ్ళు అద్భుతాల ఇల్లు గుళ్ళు అంతరిక్షం అంటి సొగసు అంతకంటే గొప్ప మనసు ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ తప్ప మనకెవరు అడ్డు లేదు వారు విశాజీ నమస్కారం హైజీ ద గ్రేట్ లక్ష్మీ కన్స్ట్రక్షన్ కంపెనీ కా ఎండీ యంగ్ లడ్కీ హైజీ ఆప్కా కంపెనీ కా ఫ్యూచర్ క్యా హోతా హైజీ ఫ్యూచర్ యంగ్స్టర్స్ కా హైజీ ఏ చోటీ తుమ్ చిన్న చాపా హైజీ మాలాంటి పెద్ద చాపాతో పెట్టుకోవద్దు హైజీ గాలం వేస్తే ఎంత పెద్ద చాపైనా ఔటేజీ అరే బెగ్గర్ లాంటి ఆఫీసర్స్ ని డబ్బులతో కొనిసాను హైజీ ఇక నీ కంపెనీకి వచ్చేది డబ్బులు కాదు జబ్బులే జీ త్రిషాజీ బ్యాడ్ న్యూస్ బ్యాడ్ న్యూస్ టెండర్ మనకి రాలేదు సక్సేనా గారికి వచ్చింది అని ఎక్కడ చెప్పాల్సి వస్తుందోనని కంగారు పడ్డాను టెండర్ మనకే వచ్చింది ఇదేంటండి ఇలా జరిగింది గోపాల్ రావు ఆ ఆఫీసర్ కి నిన్న పొద్దున మనీ ఇచ్చాం కదా నిన్న పొద్దున మనం లంచం ఇచ్చామా అదే ఆఫీసర్ నిన్న సాయంకాలం రిటైర్ అయిపోయాడు ఈ రాజుగాడు మనకంటే ముదురులా ఉన్నాడండి టండర్ తన్నుకుపోయాడు నాకు ఎందుకో తృష్ణ కూడా తన్నుకుపోతాడు అనిపిస్తుంది నోరు పూజ సిక్కును పచ్చి ఆ పన్ను చేయి ఐఎమ్ సో హ్యాపీ ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ యు నో అవును టెండర్ సక్సేనాకి కాకుండా మనకెలా వచ్చింది చెప్పు అది చెప్తే అర్థం కాదు జీ చూపించాలి జీ చూడండి ఇది చూడండి ఇది చూడండి జీ ఇది సూపర్ ఓకే లెట్ మీ ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ మోడర్న్ బిజినెస్ వరల్డ్ వాట్ డు యు నో ఇస్ నాట్ ద క్రైటీరియా హూమ్ డు యు నో ఇస్ ద క్రైటీరియా దిస్ ఇస్ ద లేటెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ బాబు ఇక్కడ వేలు ముద్రల బ్యాచ్ కొంచెం తెలుగులో ఓకే అలాగే ఈ రోజుల్లో మనకేం తెలుసు అనేది ముఖ్యం కాదు మనకి ఎవరు తెలుసు అనేదే ముఖ్యం సింపుల్ గా చెప్పాలంటే ఈ టెండర్ మనకి రావడానికి కారణం ఈ సర్కిల్ తనార్దన్ ఫటాఫట్ అమ్మా నువ్వు మొన్ననే కదా వచ్చావు మరి ఇంతమందిని ఎప్పుడు కలిసావు వాళ్ళతో ఫోటోలు ఎప్పుడు దిగావు దిగల దింపా మొత్తం ఈ ఫోటోలన్నీ ఈ కెమెరామ్యాన్ బాబ్జీ అద్భుత సృష్టి అభేదం కాదయ్యా ఇదంతా మోసం దగ కుట్ర తెలుగులో అలా అంటారా ఇంగ్లీష్ లో గ్రాఫిక్ అంటారా బాబు రాజు ఈ కంపెనీకి కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి నువ్విలా దొంగ ఎత్తులతో టెండర్ సంపాదించడం అమ్మాయి నాకైతే ఏం నచ్చలేదు నాకు నచ్చలేదు మిస్టర్ రాజ్ రేపటి నుంచి నువ్వే ఈ కంపెనీకి జనరల్ మేనేజర్ థాంక్యూ మేడం అమ్మాయి అమ్మాయి అలా ముక్కు ముఖం తెలియని వాడిని జనరల్ మేనేజర్ చేయడం చాలా ప్రమాదం అమ్మా ఇప్పుడు మాటల్నే పట్టించుకోలేదు స్లోగా మిమ్మల్నే పట్టించుకోదు అంటే నారాయణ ప్రతిదానికి నారాయణ నారాయణ అంటావు నువ్వేమన్నా నారదముల్లాగా ఫిట్టింగులు పెట్టడానికి వచ్చావా పరశురాముడిలా కటింగ్ చేయడానికి వచ్చా అడగడం ఎందుకు తింటాం ఎందుకు స్మైల్ ప్లీజ్ ఈ ఫోటో పోలీసులకు ఇస్తానా వాళ్ళు వచ్చి బాగా పట్టింగ్ చేసుకుంటారా ఎందుకు స్మైల్ ఇచ్చా ఆడు ఫోటోలతో పోస్ట్ కొట్టేశాడు నువ్వేమో నో 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 ఆ ఫోటోలతో వాడు పోస్ట్ కొట్టాను కాదు ఇప్పుడు నేను తెచ్చిన ఫోటోలు చూస్తే వాడి ఉద్యోగం బూస్ట్ ఈ ఫోటో చూడండి నేను అనుకున్నా మీరు కంగారు పడతారండి ఉప్పు సత్యాగ్రహం గురించి గాంధీ గారితో డిస్కషన్స్ ఈ ఫోటో చూడండి చాచా నిధితో చర్చలు ఇది చూడు మదర్ దెరిస్సాతో మంతనాలు ఇది చూడండి హమారే రాజీవ్ గాంధీ సాబ్సే రాజకీయ చర్చలు హోతా హై నీ మతిపోయే ఫోటో చూడు అన్నగారు నందమూరి తారక రామారావు గారితో మంతనాలు వాట్ ఫాదర్ హఫీజ్ మై థాట్స్ ఇవే ఫోటోలు త్రిషా ఉషాకు చూపిస్తే నువ్వు పుట్టక ముందే పోయిన వాళ్ళతో దిగిన ఫోటోలు చూసి అని కాండ్రించి మొహాన్ని ఉమ్మేస్తాడు ఉమ్మేస్తే ఖర్చు పట్టుకెళ్తాడులే ఆగాడు ఎక్కడ అల్లూరి సీతారామరాజు లాల్ బహదూర్ శాస్త్రితో ఫోటో దిగుతున్నాడు వీళ్ళు ఎక్కడ దొరికారా బామ్మర్ది దొరికారా అక్క పుట్టారన్నా గోవింద 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 ఏడువా ఆయన పుట్టారా మేము పుట్టామా దొరికామా బామ్మర్ది ఏంటి బా ఆ నారాయణరావు గారి అడ్డు తొలగిపోయింది కదా అనుకుంటే నారాయణ నారాయణ అంటూ ఈ రాజుగారు దిగాడు రా
అసలు రాజుగారు ఎవడో తెలుసుకోవాలరా. నీ బతుకు తెలుసుకోవడంతోనే సరిపోతుంది, ఇంకా తేల్చుకోవడం ఎప్పుడు. ఒక్కసారి పైకి చూడరా. చూశాను. అరే నీకు ఇప్పుడు ఒక థ్రిల్ అయ్యే సీన్ చూపించను. సీనా? ఏంటది? త్రిష లేకుండా రాజు ఒంటరిగా వస్తుంటాడు, అతని మీదకి ముందు ఇసుక పడుతుంది, ఆ తర్వాత ఇంటికెళ్ళ పడతాయి, ఆ తర్వాత పెద్ద బుట్ట. నీ మీద నాకు చాలా డౌట్స్ వస్తున్నాయి. డౌట్సా? ఎస్. నువ్వు చేయాల్సిన పని ఒకటి కూడా చేయడం లేదు. ఏంటి అంత మాటనే సారు? సింఫనీ బిల్డింగ్ మ్యాటర్స్ మూవ్ చేశాను, ఫ్లైఓవర్ కాంట్రాక్ట్ స్టడీ చేస్తున్నాను, అలాగే న్యూ మిలీనియం కంపెనీ కూడా. నో ఎక్స్‌ప్లనేషన్స్. వాట్ ఇస్ యువర్ ఏజ్? వాట్? నీ వయసు ఎంత? వయసు? నీ వయసులో ఏం చేయాలో అది చేయడం లేదని నీకు తెలీదా? అర్థం కావట్లేదు, డీటెయిల్ గా చెప్తే. నేనేది చెప్పను, చేసి చూపిస్తాను. నువ్వు ఈ కంపెనీలో చేరి ఎన్ని రోజులైంది? నెల దాటింది. నెల దాటిందా? నెమ్మళ్ళకేస్తే నెల, కంగారు కేస్తే కల, వయసుకు వేస్తే వల, తలుపులు వేస్తే తళతళ. డన్ డన్ ఫటాఫట్. డౌటే లేదు, లవ్ బిడ్డ పుట్టి తీరాల్సిందే. లవ్ బిడ్డ? అవును, లవ్ బిడ్డే. నాకు పుట్టింది, నీకు పుట్టలేదా? డన్ డన్ ఫటాఫట్. ఔ! నీకు బిడ్డ పుడితే నాకు పుట్టినట్టే కదా. ఏ ఉషా, ఉషా డాడీ ఎలా ఉన్నారు? హీస్ ఆల్ రైట్. అవును, నీ ప్రోగ్రామ్ ఎలా జరిగింది? నువ్వు గెలుచుకున్న మెడల్ ఏది? ఇదిగో. వావ్, ఇట్స్ సో లవ్లీ. ఏంటి ఇది, నువ్వు గెలుచుకున్న మెడల్ కదా? గెలుపు నాదైనా, మెడల్ నీదే. హౌ స్వీట్. కమ్ ఆన్, లెట్స్ గో. Thank you, Amma. Congrats, Amma Usha. మొత్తం మీద అనుకున్న సాధించావు. Thank you, Dad. How are you feeling now? Fine. Thank you, Ra. Dad, doctor నీకు 6 months rest చెప్పారు. అవునమ్మా. అమ్మా ఉషా, ఆఫీస్ వర్క్ అంతా త్రిష మీదే పడిపోయిందమ్మా. ఏం పర్వాలేదు డాడ్, రాజు ఉన్నాడని చెప్పాను కదా. అమ్మా త్రిష, ఆ సక్సేనా గ్రూప్ తో కాస్త జాగ్రత్తగా ఉండాలమ్మా. అంత రాజ్ చూసుకుంటాడు, డోంట్ వరీ డాడీ. వావ్, బ్యూటిఫుల్ వ్యూ. నీ ఆఫీస్ రూమ్ చాలా బ్రహ్మాండంగా ఉంది త్రిష. కమ్ ఆన్, రియల్లీ బ్యూటిఫుల్. కూర్చో, కూర్చో ఈ చైర్ లో కూర్చో. నో 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 నో, ఈ చైర్ నీది, నువ్వే కూర్చోవాలి. నీకు నాకు మధ్య నీది నాది అని తేడాలేంటే? ఇంటి దగ్గర ఏదైనా ఇద్దరిది కావచ్చు, కానీ ఆఫీస్ లో మాత్రం నువ్వే బాస్. బిజినెస్ చూసుకునేది నువ్వు, ఈ చైర్ లో కూర్చోవాల్సింది నువ్వే. ఓకే ఓకే, నువ్వు పనులు చూసుకో, నేను నా ఫ్రెండ్స్ ని కలిసి ఇంటికి వస్తా. అదేంటి, ఇంటికి వెళ్ళడానికి నాకు నువ్వు తోడుంటావు అనుకున్నా? కలిసి వెళ్ళడానికి నేను లేకపోతే రాజు ఉన్నాడుగా. పిల్లలు, ఇప్పుడు నేను రాజుని గాను, తెలంగాణ గుండగాన్ని. ఇవాళ మన ప్రోగ్రామ్ యాదుంది కదా,
గట్ల మీరు ఆడుకుంటుంటే నేనుగా గుండగాన్లకు వస్తా, నిన్ను కిడ్నాప్ చేస్తా. గప్పుడు మీరేం చెయ్యాలి? గా మట్టిని తీసిన కండలు కొట్టాలి. రెడీయా? అరే భయ్ రాజు, అచ్చమ్మ తెలంగాణ గుండెలకు మాట్లాడబడుతుంది. అవుమలా, మనం ఏ గట్టలో ఉంటామో గట్లనే మాట్లాడతాం. రెడీయా? ఎన్ని వంకలు తిరుగుతున్నావే నీ? అవుగాని గిదొక్కటి చెప్పు, గా కారెక్కినకానికి పొగ రెక్కిందా లేక పొగ రెక్కినాక కారెక్కినవాస్కెళ్ళ? గట్లనే నువ్వేగా రాసుకెళ్ళమన్నావు, అందుకే రాసుకెళ్ళినా. నిన్ను నిన్ను నా సిస్టర్తో చెప్పానంటే? సిస్టరా డస్టరా, చెప్పుకోపోవే. మనతో పెట్టుకుంటేలే టాప్ టాప్ లేస్తుంది, నీది నీ సిస్టర్ది. చల్ చల్, నా సైకిల్ గుద్దినావు, పాన్సో పెనాల్టీ కట్టు, తీచల్ నికాల్. పెనాల్టీయా? ఇదేంటి కొత్త టెక్నికా? నీ టెక్ నిక్కు దింపడానికి టెక్నిక్ లో దాగేందుకే డొక్కుదానా? అరే నా పాంచో తీసుకున్నా, ఇదిగో నీ పర్సు. మాట్లాడినాడు తెలుసా త్రిష, నన్ను అంటే పర్వాలేదు, నిన్ను సిస్టరా డస్టరా అన్నాడు. నాది నీది మన కార్ది టాప్ లేపేస్తాడంట. మధ్యలో నా టాప్ ఎందుకు లేపుతాడట? ఓకే, లేపితే లేపుతాడు, నాకేం బాధ లేదు. నన్నన్నందుకు కాదు ఉషా, నిన్నన్నందుకు. రాజుకు కబర్ చేశాను, కాసేపట్లో వస్తాడు. రాణి, తనతో చెప్పి నిన్ను అల్లర్ చేసిన వాడికి అట్లు పోయిస్తాను. వీడండి ఉషా, మర్యాద లేకుండా. రౌడీలకు కేడీలకు మర్యాద కూడానా? రౌడీ ఏంటి? శ్రీమంత్ రాజుగారికి పెళ్లి. నన్ను అల్లరి చేసి నానా మాటలు అన్నది వీడే త్రిషా, వీడే. నువ్వు ఉషా, నువ్వు పొరపాటు పడుంటావు. అమ్మా ఎంత ఖచ్చితంగా చెబుతుంటే పొరపాటు అంటా వింటమ్మా. అసలు వీడు ఆఫీసులో అడ్డుకు పెట్టినప్పుడే నాకు అనుమానం వచ్చింది, వీడు ఆడపిల్లల్ని అత్యాచారం చేసే ఆగంతకుడు అని. మీ అనుమానం నిజమే అంకుల్, వీడు మాయగాడు. ఆ మాయకు రాలేనమ్మ సిస్టర్ ని బలెలో వేసుకుని మేనేజర్ అయిపోయాడు. చూడు 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 చూడు, మొఖం అటు తిప్పేసుకున్నాడు. వీడు చాప కింద నీరులో చేరి మంచం కింద మంట పెట్టాలని ట్రై చేస్తున్నాడు. నీటైపే త్రిష, వీడిని అరెస్ట్ చేస్తావా లేదా? ఇంకా ఎన్నాళ్ళరా ఈ నిందలన్నీ భరిస్తూ నీలో నువ్వు కుమిలిపోతావు. ఆ నిజాన్ని బయటికి కక్కే రా, కక్కే. ఏమి సమరా? నీకో తమ్ముడున్నాడనే ఘోర కఠోర నిజాన్ని అందరికి చెప్పేరా. తమ్ముడా? తమ్ముడు అన్నయ్య ఎవడకూడ. ఆఫ్టర్ ఆల్, అబ్బాయి సుబ్బయ్య గారి కోసం నీ మంచితనానికి మచ్చ తెచ్చుకోకరా, నీ నిజాయితీకి నిప్పెట్టుకోకరా. నువ్వు ఈ రోజున నాపలేవు, నేను నిజం నిర్భయంగా చెప్పేస్తాను వీళ్ళందరికి. ఫ్రీ మేడం, మీకు విషయం తెలుసా? అప్పుడు మీ కారు ఆపి కారు కోతలు కూసింది రాజు కాదు, బాలు. అవును మేడం, ఆ బాలే క్రికెట్ బ్యాట్ అయి మా ఓడి గుండెల మీద ఫుట్బాల్ ఆడేస్తున్నాడు. కాస్త అర్థమయ్యేలా చెప్పు. ఇందాక నుంచి అదే ట్రై చేస్తున్నాను. రాజు బాలు వీళ్ళిద్దరు ఒకే నెగిటివ్ నుంచి తీసిన రెండు ఫోటోలు లాంటోళ్ళు. అంటే డబుల్ యాక్షన్ అన్నమాట. మీకు చాలా అర్థమైంది. అదొకటి అర్థమైంది మేడం. కళ్ళు తాగిన కోతిలాగా ఆ రోజు మీ మీద గొడవ పడినోడి కళ్ళలో కళ్ళు పెట్టి మీరు కానీ చూసారా? మామూలుగా చూసాను గానీ కళ్ళలో కళ్ళు పెట్టి చూడలేదు. అక్కడే మీరు చాలా పెద్ద పొరపాటు చేశారు. మీరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుంటే నిజం నిప్పులు అక్కడే బయటపడేది. పాపం రాజు కళ్ళు చూడండి, తేనె రంగులో ఎంత బాగున్నాయో. ఆ రౌడీ బాలుగాడి కళ్ళు నీలం కళ్ళు. రాజ్, ఇదంతా నిజమేనా? కొవ్వొత్తు నువ్వు కాలుతున్నది నిజమేనా అని ప్రశ్నిస్తే అదేం ఆన్సర్ చెప్తుంది? మా రాజు కూడా సేమ్ అదే టైప్. ఎప్పుడో పాతికేళ్ల క్రితం వాళ్ళ నాన్న చేసిన చిన్న తప్పుకి ఈ రోజు పెద్ద శిక్ష అనుభవిస్తున్నాడు. రే మావా, ఏం చేస్తున్నావురా? నువ్వు నోర్మి, నేనేదో ఫ్లో లో స్టోరీ చెప్తున్నాను, దయచేసి కోఆపరేట్ చేయి. చరిత్ర పుటల్లో మరుగున పడ్డ చేదు నిజాన్ని ఇలా కళ్ళ కట్టినట్టు చెప్తాను నేను. ఇప్పుడు నువ్వు అలా పదమ్మా. ఇప్పుడు ఈడి నాన్న అనుకో, నువ్వు వీడి భార్య అనుకో. భార్య అనుకోవమ్మ, మాట వరసకే. మీరిద్దరు కలిసి కాపురం చేశారు, దాని ఫలితంగా నీకు కడుపు వచ్చేసింది. కడుపు? ఆ మాట వరస అనుకోమ్మా, కడుపు వచ్చిందా? ఇంకా ఎక్కడ ఎందుకుంటావు, పుట్టింటి డెలివరీకి వెళ్ళిపోతావు కదా. వెళ్ళిపో, నువ్వు
చూసావు, ఇప్పుడు వీళ్ళ నాన్న ఇలా 100 పక్షలే మిగిలిపోయాడు. కరెక్ట్ గా అదే టైంలో వీళ్ళింటికి పని మనిషి వచ్చింది. పని మనిషి మాట వరుసగా అనుకో అమ్మా. ఆ రోజు రాత్రి శబ్దం, పురుములు, మెరుపులు, పెద్ద భారీ వర్షం. ఆ వర్షంలో ఆమె నిలువెత్తు తడిసిపోయింది. ఆమె అందసందాలు నీ నాన్న ఇలా చూస్తా ఉండిపోయాడు. ఇంకేముంది, చూపులు చూపులు కలిసినాయి. యవనం కాటేసింది, తట్టుకోలేక వాళ్ళిద్దరూ వాటేసుకున్నారు. ఆ పని మనిషి కడుపొచ్చింది. ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లికళ్ళ బాలు. ఇంటి ఇల్లాలికి పుట్టిన బిడ్డే కొత్త బస్తీలో మహాత్ముల్లా పెరుగుతున్న ఈ తేనెకళ్ళ రాజు. మొత్తం వినేసాక నమ్మనంటేంట్రా? నాకు వదిలేయరా, నేను చూసుకుంటాగా. ఎంత గొప్పగా కదల్లేవురా, అదేదో సినిమాలో రావు గోపాలరావు అల్లు రామలింగయ్య నమ్మినట్టుగా నమ్మటానికి మేమేమన్నా ఎర్రి పప్పలం అనుకున్నావా? ఈళ్ళగా ఇంకొకటి పుట్టాడంట, అది మేము నమ్మాలంట. అమ్మా, ఇది చెప్పేదంత అబద్ధం, నువ్వు నమ్మద్దు. ఇది ఒక కట్టు కథ. కట్టు కథ? ఎస్. నా జీవితం కట్టు కథ? ఎస్. నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పగలవా? ఏమడుతాడు? అసలు మా వాడేమన్నాడు? నేను ఎవరికి పుట్టానన్నాడు? మీ అమ్మకి. మరి మా బాలు ఎవరికి పుట్టాడు? పని మనిషికి. ఏ పరిస్థితుల్లో? ఉరుములు, మెరుపులు, వర్షపు రాత్రి. కళ్ళు బాగా తెరిచూడు, నావి పిల్లికల్లా తేనెకల్లా? తేనెకళ్ళు. ఆ బాలుగాడివి? పిల్లికళ్ళు. నేనా సాఫ్ట్ ఫెలో, ఆ బాలుగాడు రఫ్ ఫెలో. బావా స్పీడ్ వద్దు. నాపద్దు, వీడు అడిగే బోడి ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలనుకున్నావా? ఆపేమంటే అడుగు. నా పేరు రాజ్, వాడి పేరేంటి? బాలు. నేను బాలు. ఏ పొలకలతో పుట్టాం? ఒకే నెగటివ్ నుంచి తీసిన రెండు వేరు వేరు ఫోటోల్లాగా పుట్టారు. దట్స్ ఆల్, దట్స్ ఆల్. అన్ని విజయాలు నువ్వే ఒప్పుకొని మళ్ళీ కట్టు కదంటావే, అది నోరా మూసి మురికి కాలువా. కోర్టులో లాయర్ లాగా వాడు ఏమన్నాడు అంటే నాకు తెలిసి చెప్పారు. అంతేగాని ఇది ఒప్పుకోడం కాదు, ఒప్పుకోడం కాదు, ఒప్పుకోడం కాదు. ఆల్రెడీ ఒప్పేసుకున్నావు, ఒప్పేసుకున్నావు, ఒప్పేసుకున్నావు. అమ్మవాడు పచ్చి నిజాలు బయటపడ్డ తర్వాత కూడా గుచ్చి గుచ్చి బాధ పెట్టడం మనుషులు చేసే పని కాదు. రాజ్, ఐమ్ సారీ. నీకు బాలుని ఒక బ్రదర్ ఉన్నాడని తెలియక మా సిస్టర్ వెళ్ళి పొరపాటుగా మాట్లాడినందుకు సారీ, వెరీ వెరీ సారీ. ఇట్స్ ఓకే ధనాథన్, ఫటాఫట్. రాజ్ చూడండి, తన కఠోరమైన ఫ్లాష్ బ్యాక్ నే మీ అందరి ముందు బట్ట బయలు చేసినందుకు బరువెక్కిన గుండెలతో మా వాడు బజార్లోకి వెళ్ళిపోతున్నాడు. ఒరే రాజ్, ఆగరా, నన్ను కూడా డ్రాప్ చేయరా? ఇప్పుడేమంటావు ఉషా? ఎంత గుర్తు తెచ్చుకున్నా అతని కళ్ళు పిల్లి కళ్ళల్లా ఉన్నట్టు లేవు. ఓకే, ఇప్పుడు టైం ఎంత అయిందో చెప్పు. 10:45. నౌ టెల్ మీ, నా వాచ్ ఏ కంపెనీది? ఏ కంపెనీదా? ఇంకోసారి చూపించో చెప్తా. కరెక్ట్, ఇప్పుడు చూసిన వాచ్ లో టైం మాత్రమే చూసావు, వాచ్ ఏ కంపెనీదో గమనించలేదు. అలాగే బాలుని నువ్వు కోపంతో చూసావు, కానీ అతని కళ్ళు తేనే కళ్ళ పిల్లి కళ్ళ అని గమనించలేదు. దట్స్ ఆల్ మై సిస్టర్. ఇందాక నుంచి నీ కథలు కిటికీలో చూస్తూనే ఉన్నాను రా. రే, నిజం చెప్పు, బాలు అనేవాడు ఇంకోటి ఉన్నాడా? ఉంటే ఉండొచ్చు. ఉంటే ఉండొచ్చు అంటే ఉండకపోతే ఉండకపోయి ఉండొచ్చా? ఉండపోతే ఉండపోవచ్చు. అసలు ఉన్నట్ట లేనట్ట? ఉండి లేకుంటే లేకున్నా ఉన్నట్టే కదా. ఆడు ఉన్నాడనిపిస్తే నువ్వు వచ్చిన నాతో చెప్పు, లేడనిపిస్తే నువ్వు వచ్చిన నాతో చెప్పు, నేను కూడా తెలుసుకుంటా. ఇంతకీ ఆడేం చెప్పాడు రా? ఆడి తెలియదంట, మనకు తెలిస్తే చెప్పమంటున్నాడు. ఆడికే తెలియదు, మనకేం తెలుస్తుంది? నువ్వు పంచి, నీకు తెలుసు నాకు చెప్పు. ఇప్పటికైనా ఒప్పుకుంటావా? నాది బ్రెయిన్ ఆఫ్ ఆంధ్ర అని కరెక్ట్ టైంలో నీలాంటి వాడు ఇంకోటి ఉన్నాడని చెప్పి నిన్ను బయట పడేసినందుకు పార్టీ ఇచ్చుకోవాలమ్మా. అలాగేనమ్మా, అక్కడ బాటిల్ కూడా రెడీగా ఉందమ్మా. అదిగో ఎక్కడమ్మా? ఇక్కడమ్మా. ఇదేం పార్టీరా? నీ అబ్బ పార్టీ అంట, లేని క్యారెక్టర్ ని సృష్టించావు. రేపు ఎప్పుడన్నా సిస్టర్స్ ఆ రెండో వాడిని తీసుకురా అన్నారనుకో, ఏం చేస్తారా? ఎంత మంచి డౌట్ నీకు ఎలా వచ్చిందిరా? నోర్మై, ఒకడు తేనెకల్లంట, ఇంకొకడు పిల్లి కళ్ళంట. బాబ్జీ, నాకు అర్జెంటుగా పిల్లి కళ్ళు కావాలి. విడిగా కళ్ళు దొరకరా, పిల్లితో సహా కొనాలి. నాకు కాంటాక్ట్ లెన్స్ కావాలి. అలాగే. సక్సేనా గారా, మా బావ బాత్రూమ్ లో ఉన్నాను చెప్పు. మా బావ బాత్రూమ్ లో ఉన్నాడండి. ఎందుకంటారా, ఈ రాజు వచ్చినప్పటి నుంచి మా బావ ఎక్కువగా బాత్రూమ్ లోనే గడుపుతున్నాడండి. ఓకే సార్. ఈ సక్సేనా గడికి ఏం పర్లేదురా, ఎప్పుడు పడితే అప్పుడు ఫోన్ చేసి డిస్టర్బ్ చేస్తుంటాడు. కొంచెం చూసుకో మాట్లాడు బావా. అందుకే ఎనక చూసి మాట్లాడుతున్నాను. ఆయన ఫోన్ చేసాడంటే ఏదో బాంబు వేయడానికి అయి ఉంటుంది. ఏంటి ఆడు పోతే ఆడు బాంబు వేసేది? ఆయన ఎత్తే నేనే బాంబు వేస్తాను, దరిద్రం వదిలిపోద్ది. మిమ్మల్ని కాదు, మిమ్మల్ని కాదు, బాంబర్ది బాంబర్ది. బాత్రూమ్ లో ఉన్నాను అని చెప్పి ఫోన్ కట్ కర్తా హై, ఊపర్ సే నన్నే తిడతా హై. ఏయ్, తుమారా కీమా బనా దూంగా మై.
మన పెళ్ళాన్ని టైంకి వచ్చింది, నువ్వు బతికిపోయావు. కృష్ణ కృష్ణ అంటాడు తెలుగు రాగే మన పిల్ల అన్నాడట. గోపాలరావు, బొంబాయి సే కరీం లాలా సాహబ్ కా ఫోన్ ఆయా హై, చోడవరం ప్రాజెక్ట్ కోసం వేరే ఎవరు టెండర్ వేయకుండా చూడమని చెప్పారు, ముఖ్యముగా త్రిష వాళ్ళ కంపెనీ. సక్సేనా సాహబ్, మీరు వరీ అవ్వద్దు, మై ప్లాన్ బోల్తా హై, త్రిషకి ఉష అంటే ప్రాణం హై, ఉషని హమ్ కిడ్నాప్ కర్తా హై. చోడవరం ప్రాజెక్ట్ టెండర్ క్యాన్సిల్ చేసుకోకపోతే ఉషని చంపేస్తామని వార్నింగ్ దేతా హై. బామ్మర్ది, ఉష కిడ్నాప్ కి ఏర్పాటు చేసే చేస్తాను, గాని నాకు డౌట్, కిడ్నాప్ కేసుకి శిక్ష 10 ఏళ్ళ 7 ఏళ్ళ? రే బాబ్జీ, ఎలా ఉన్నాయిరా ఈ పిల్లికళ్ళు? అచ్చం బాలుగాళ్ళ ఉన్నారా? నేనే కదరా బాలుని. ఒరే నాకు డౌట్, ఇప్పుడు సడన్ గా రాజ్గాడ్ వస్తే? నేనే కదరా రాజని బాలుని. ఓ నిజమా రాయ్, రే అదిగో వసొచ్చేస్తుంది. ఇప్పుడు మనం అర్జెంట్. నువ్వు మోయ్ కథ నువ్వు వల్లావు, ఇక బాలు యాక్టింగ్ ఇర్రగా తీస్తాను చూడు. కళ్ళు కనపట్లేదా? ఎవరు నువ్వు? నువ్వు అయిపోరే గుద్దుడు తప్ప ఇంకో పని లేదా? ఆ పని మనిషికి పుట్టిన బిడ్డే ఇప్పుడు పాత బస్తీలో రౌడీలా చలామణి అవుతున్న పెళ్లికళ్ళ బాలు. ఐ ముందు కళ్ళ చూడతి. నేందియ్యా ముందు తీ చెప్తా. హేయ్, నీ కళ్ళు లేవా? ఏం భయపడినావా ఈ పిల్లి కళ్ళు చూసి? నాకేం భయం లేదు, నువ్వు మాత్రం రాజులాగే ఉన్నావు. ఆన్లెక్క నేను లేను, నా లెక్కే ఆడుండు. ఇగో జర చూసుకుంటావో, లేకుంటే ఖేల్ కతం దుకాన్ బంద్. ఏంటంటే ఖేల్ కతం దుకాన్ బంద్? ఓ పోరి, మళ్ళీ ఎప్పుడు వస్తావు గుద్దనికి? రే ఈ ట్విస్ట్ ఏంట్రా, ఎవర్రా వాళ్ళు? ఒరే ఇలా బిహేవియర్ ప్యాటర్న్ చూస్తుంటే రౌడీలా అనిపిస్తున్నారా? రౌడీలా? అవునరా, చూడరా భగవంతుడు సోయానా నీకోసం వాళ్ళందరినీ పంపించాడు. ఎల్లు వాళ్ళందరినీ ఇరగొట్టి దంచుకొట్టి వంచుకోటి అంతే, నిన్ను చూసి ఉస భయపడి పోవాలంతే. తప్పేం లేదు, ఆడు నన్ను గుద్దిండు, నేను ఎన్ని గుద్దినా పర్వాలేదు, వెళ్ళవయ్యా. అది కాదు నాకేం తెలియదు, పర్వాలేదు వెళ్ళవయ్యా, వెళ్ళు. ఇంకా నువ్వు వాపు, వెళ్తున్నా వెళ్తున్నా. సచ్చర్రా నా కొడకల్లారా, ఖేల్ కతం దుకాన్ బంద్. గుడ్ షాట్ యా. సమయానికి వచ్చి షేవ్ చేస్తాం, మళ్ళా నువ్వు వచ్చి డాష్ కొట్టి గది లేదా గిది లేదా అన్నావు అనుకో, ఖేల్ కతం దుకాన్ బంద్. ఎలా ఎలా ఖేల్ కతం దుకాన్ బంద్? ఇంకొకసారి అను. ఓ యాక్టింగ్ జనం దిక్కువైతుంది. సారీ బాలు. బాలు నా పేరు నీకు ఎట్లా తెలుసు?
ఓ గీ గుట్లగాడు చెప్పిండా, అరే నువ్వు మా అన్నకు చెంచగానే విలే. అంతా చెప్పు, సూట్లు బూట్లు వేసుకుని పెద్ద పెద్ద కంపెనీలు పనిచేయడం కాదు, మనిషి అన్నాక దిల్లు ఉండాలి. దిల్లు ఎలా అంతా చెప్పు. మేడం ఎలా ఉన్నాడు మా పిల్లికళ్ళ బాలు? పిల్లికలు ఎలకలు అన్నావంటే నీ కళ్ళు పెట్టు. నా యాక్షన్ హీరోలా ఉన్నాడు. ఆహా, మరి బాలు లేడన్నారు కదా, అందుకే మొత్తం ఈ క్యాసెట్ లో రికార్డ్ చేశాను. తీసుకెళ్ళి మీ బంధుమిత్ర సపరి వారు అందరూ తిలకించండి. వచ్చి ఒక్కొక్క షాట్ కి ఒక్కొక్కడు అవుట్. ఖేల్ ఖతమ్, దుకాన్ బంద్. ఏ షాట్ కి? బాలు కొట్టిన షాట్స్ కి. బాలు, ఒరే కోసం నీ గురించి ఆలోచిస్తుందంటావా? పచ్చి గూండాలాగా ఫైట్ చేశాక ఏ పిచ్చి పిల్ల కూడా ఆలోచించదురా. అవునరా, నువ్వు రౌడీలకే రౌడీలా ఫైట్ చేసి వసన బలే భయపెట్టేశావురా. బయట మాత్రం చాలా రఫ్ గా కనిపిస్తాడే, కానీ మనసు మాత్రం చాలా మంచిది. లేకపోతే నన్ను ఎందుకు సేవ్ చేస్తాడు? ఎవరు? బాలు. ఓ బాలు, ఒకవేళ వసన మళ్ళీ నీ ఫైట్ చూడాలనుకుంటే చచ్చానని చెప్పరా. నువ్వు క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ఇవాల్టితో క్లోజ్. పని మనిషి కొడుకైనంత మాత్రాన మనిషి కాకుండా పోతాడా? అయినా ఇద్దరికి తండ్రి ఒకడేగా. ఎవరి గురించే? బాలు. బాలు, ఇంక వాళ్ళ నుంచి మనకి ఏ కష్టాలు లేవురా. ఆల్ హ్యాపీస్. సియాస్, ఇవిగో బాలు. బాలు కదే, ఇవి పాలు. Woo!
అది పండించింది నువ్వే కదా, కూలి లేని పనిలో శ్రమ పడాల్సింది నేనే సదా. అందాల ఆరోహణే, ఇది విరహాల అవరోహణే. ఎంతెంతో ఆశించరా, చేతులతో సంభాషించరా. చిన్నదానా చిటికేయనా, చిటికేసి చదరేగనా. హాయ్ మై డియర్ స్టాఫ్, స్వీట్స్ తినండి, ఈరోజు చాలా శుభదినం. థ్యాంక్ యూ. ఏం సార్ మీ బర్త్డేనా? వాక్తో గౌతమ్ గౌతమ్. ఉషా అనే అమ్మాయి నేను క్రియేట్ చేసిన బాలు అనే క్యారెక్టర్ ని అసహాయం చేసుకుని రోజు. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. ఏ ఉషా, ఉషా నీ మొహం చూస్తుంటే రౌడీ బాలు గారిని బాగా అసహాయం చేసుకున్నట్టు తెలిసిపోతుంది. ఆయన లైఫ్ లో చూడకూడదు అనుకుంటున్నావు కదా? నో. బాలు గారు ఎక్కడ? బాలు గారా? ఏ ఆడుతా ఏంటి పని? షట్ అప్. ఇంకొకసారి ఆయన్ని వాడు వీడు అంటే ఊరుకునేది లేదు. ఉషా నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అంటే? ఈ ఫ్లవరు ఈ కవరు బాలుగారికి ఇవ్వాలి, ఇందులో నా హృదయం ఉంది. జాగ్రత్త. ఆఖరికి ఇలాంటి పనులు చేయడానికి నేను పుట్టింది. అంతేకాదు, లెటర్ ఇచ్చి రిప్లై కూడా తేవాలి, లేకపోతే నువ్వు చచ్చినంత వట్టు. అయ్య బాబోయ్, అంటే ఆల్రెడీ నేను చచ్చినట్టే. నేను క్రియేట్ చేసిన బాలుకి నేను లెటర్ ఇవ్వడం ఏంటి, మళ్ళీ రిప్లై కూడా తేవడం ఏంటి? ఒరే రాజు. హలో. చెప్పరా బాబ్జీ. ఒరే రాజు, నేను అల్లిన కథ సీరియల్ కంటే ఎక్కువ మలుపులు తిరిగిపోతుందిరా. ఇప్పుడే వసొచ్చి ఒక కవరు ఫ్లవరు ఇచ్చి నేను చెప్పిన కథలో బాలు క్యారెక్టర్ ఇవ్వమని చెప్పిందిరా. నేనే బెంగళూరు మీటింగ్ లో ఉన్నానురా. మరి నన్ను ఏం చేయమంటావురా? రిప్లై కూడా తీసుకోమని చెప్పిందిరా, లేకపోతే నేను చచ్చిపోయిన తొట్టని కూడా చెప్పింది. నువ్వే ఏదో రాసి రిప్లై ఇచ్చేయి. రిప్లై కూడా నేనే రాయాలా? అసలు ఇది మనసంతా ఇప్పి ఏం రాసి తగలడిందో. ప్రియమైన బాలు, నీకోసం సస్తా ప్రేమిస్తా ఆరాధిస్తా. ఏంటి త్రిష, సడన్ గా బోట్ రైడింగ్ కి రమ్మన్నావ్? కొన్ని కొన్ని హ్యాపీ న్యూస్ లో సరదాగా తేలిపోతూ చెప్పాలనిపిస్తుంది. తేలిపోటమో ముల్లిగి పోటమో ఎస్ఎన్ చెప్తే కానీ తెల్లదు కదా. బాపు రాజ్, ఇదిగో. ఇది మనం ఉసుక రాసిన ఉత్తరంలా ఉంది, తిరసట్టు తిరుగుతుంది. ఏంటి ఏంటి కవరు? ఇది కవర్ కాదు, ఉషా జీవితం. మై డియర్ ఉష్, నువ్వు లేకుంటే నేను బతకలేను, నువ్వు కెమెరా అయితే నేను ఫ్లాష్. నీ చెప్పు చంపుతా. నేను శాండ్విచ్ ని, నువ్వు పిజ్జావి. ఇట్లు నీ బాలు. అసలు ఎవడి బాలు? బాలు ఎవడా? నువ్వు ఆ మాట అంటావా నాకు తెలుసు. బాలు పని మనిషి కొడుకునేగా, పెద్దలు చేసిన తప్పుకే శిక్ష పిల్లలుగా. కుంతిదేవి తప్పు చేస్తే లోక కర్ణుడిని నిందించింది, కానీ ఆ కర్ణుడే లేకపోతే భారతం లేదు. ఇప్పుడు బాలు లేకపోతే ఉష లేదు. కర్ణుడు తల్లిని క్షమించాడు, నువ్వు మీ తమ్ముడిని క్షమించు, బాలు నీ తమ్ముడిగా స్వీకరించు. మాట్లాడవే రాజు. ఇంకేం మాట్లాడతాడు పాపం. కానీ నిన్ను మాత్రం చంపగలను. త్రిషాస్తలు బాలు పుట్టడానికి కారణం వీడే. చా ఊరుకో, మీ ఇంట్లో వీళ్ళింట్లో ఒకే పని మనిషా? జోక్ వేసినా అర్థం ఉండాలి. మీ నాన్న చేసిన తప్పని వీడి అకౌంట్లో వేస్తావేంటి? ఉషా ఏంటి, బాలు తన పెళ్లికి డాడీ ఒప్పుకున్నారా? మీ బ్రదర్స్ ఇద్దరిని మా సిస్టర్స్ ఇద్దరు పెళ్లి చేసుకోవడానికి డాడీ ఓకే అన్నారు. సాయంత్రం 4:00 కి ఇద్దరు కలిసి రావాలి, మర్చిపోవద్దు. ఈవినింగ్ 4:00 డాడీకి ఇంట్రడ్యూస్ చేస్తాను, ఓకే? ఆహా, పాపం సిస్టర్ అంటే ఎంత ప్రేమ చూసావా? అయ్య బాబోయ్, ఒరే వద్దురా, నువ్వు నన్ను తన్నటం, నేను నీళ్ళలో పడిపోవటం, ఇందులో పెద్ద వెరైటీ లేదురా. పెద్ద వెరైటీగా ఉంటుంది, నేనే దూకేతాను చూడు. సీఅన్యం పెసన అన్యం. గట్టిగా కట్రా.
గట్టిగా. సురే, పొద్దున్న బోట్లో జరిగిన చిన్న సంఘటనకే మనం ఇన్ని రకాల బాంబులు టాబ్లెట్లు వాడినా నీ తలనొప్పి తగ్గలేదంటే ఇప్పుడే లేటెస్ట్ గా జరిగిన డెవలప్మెంట్ చెప్తే ఏమైపోతావు అని భయంగా ఉందిరా. ఇంతకన్నా అవ్వడానికి ఇంకేముంటుందిరా, చెప్పేయరా చెప్పేయ్. అదివో అల్లదివో రెండు సూట్లు ఎక్కడివిరా అవి? త్రిష పంపించిందిరా. ఎందుకు? అవి వేసుకుని సాయంత్రం 4 గంటలకల్లా ఇద్దరు వాళ్ళ ఇంటికి వెళ్ళాలంట. ఇద్దరు అంటే నువ్వు నేనా? కాదు, ఒకటి నువ్వు రెండు నువ్వే. రే అర్థం ఏంటి చెప్పరా? ఒకటి మామూలు కళ్ళేసుకున్న నువ్వు, రెండు పిల్లి కళ్ళేసుకున్న బాలువు లాంటి నువ్వు. అదేలా సాధ్యం రా? ఎలా సాధ్యం అవుద్దో ఒక్కసారి ఆలోచించుకొని. గ్రాఫిక్స్ లో అయితే సాధ్యమేరా, కానీ లైఫ్ గ్రాఫిక్స్ కాదు కదరా. ఎలా, నేను ఇంతకంటే ఆలోచించలేను రా. ఏం చేయమంటావు? ఫ్లాష్ అయింది. ఏ ఉషా, కమ్ సూన్. పొదులు చూస్తే బాగోదు. వద్దు రాజ్. రాజా, వదినాది మీరా? నేను రాజుని కాను, బాలుని, పిల్లి కెండ్ల బాలుని. హరే భగవాన్, ఎంత తప్పు చేసినా ఎంత తప్పు చేసినా పాల చెంబు లాంటి పవిత్రమైన వదినాజిని పట్టుకుని ఖరాబ్ చేసిన. హే రామ్ హే రామ్. బాలు ఊరుకు బాలు, ఇదో పొరపాటు జరిగింది. నహీ వదినాజీ, నహీ. సీతమ్మని లక్ష్మణ్ స్వామి తాకడం పాపం ఘోరం. నేను తప్పు చేసిన నేను తప్పు చేసిన ఇంకా మీ సిస్టర్ కి నేను పనికిరాను, నేను పనికిరాను. ఈ పిల్ల కండ్ల ముఖం ఘా పిల్లకు సూపెట్టలేను వదిన, సూపెట్టలేను. ఇస్ పాపికి మాఫ్ కీజీ వదినాజీ, మాఫ్ కీజీ. నహీ నహీ, మే పాపి హూ, నేను రాను, నేను మళ్ళీ కనపడను. ఏం జరిగింది? యురేక శక్క మిక్క రిసివ్. ఇదేంటి, నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్ కంటే ఫాస్ట్ ఉన్నాడా? ఏ రాజు, మా బాలు నీకు ఎక్కడ తగిలడా? ఎక్స్ట్రా వద్దు, కాసేపై లోపల రా. రాజుతో డిస్కస్ చేసి ప్రాబ్లం సాల్వ్ చేద్దాం, డోంట్ వరీ ఉషా. బావా నా బాలు ఐడి, బావా నా బాలు ఐడి. కూల్ ఉషా కూల్, నేను కనుక్కుంటాను, నువ్వు టెన్షన్ పడుకో ప్లీజ్. ఏంటి ఆ పెళ్లికల విధవా, పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేశాడు కదా. వెరీ వెరీ స్మాల్ ప్రాబ్లం రాజ్, జస్ట్ కన్ఫ్యూషన్. తను అనుకుని నన్ను అక్కడెక్కడ పట్టుకున్నాడు, దానికే ఇప్పటికైనా తెలిసిందా నా బాలు ఎంత సెన్సిటివ్? సెన్సిటివ్ కాదు, సెన్స్లెస్. బావా, దిస్ ఇస్ ద లాస్ట్ వార్నింగ్. ఇంకొకసారి నా బాలు గురించి నెగటివ్ గా మాట్లాడితే అంతే ఉషా. మేడం వెళ్ళిపోయాడు, మేడం బాలు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా, ఎక్కడికి? ఆ రహస్యం ఒక రైలు పట్టాలకు మాత్రమే తెలుసు మేడం. రన్నింగ్ ట్రైన్ వెనకాల బెంజాన్సన్ లా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతూ టాటా బిర్లా అంబానీ అని చెప్పి ఈ లెటర్ చెల్లిపాడు. లెటరా? ఏమని? ఉషా, నాసుమంటి పాపి ఇంకోడు ఉండడు, నెలుచ్చా అన్ని మీ అక్కని గట్టిగా గౌరవించుకున్నా, ఆమె మెత్తటి మెడ మీద ముద్దుల మీద ముద్దులు పెట్టుకున్నా, నా పిల్లి కళ్ళతో గా పిల్ల ఒళ్ళంతా చూసినా, నా పాపిష్టి ఫేసును నీకు ఎట్లా చూపియాలే, గందుకే వెళ్ళిపోతున్నా. ఈ దేశంలో గుళ్ళన్నీ చూసుకుంటా, తీర్థాల్లో మొక్కుకుంటా, నా పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకుంటా, ఇక నన్ను యాద్ మర్చిపో. ఒకవేళ వచ్చే జన్మంటూ ఉంటే గప్పుడు కలుస్తా. కొంతవరకు సెలవు పాపాత్ముడు, నీ బాలు కాని బాలు. నేను ఎలాగా లేను కదా, ఉన్నోళ్ళ బాబ్జీ గడే బెటరో ఆడితే అడ్జస్ట్ అయిపోయి రాశాను. యా బాలదా,
బాలు నాకు తెలుసు నువ్వు వస్తావని ఇంతకాలం ఎక్కడికి వెళ్ళావు బాలు ఉషా త్రిషా నా బాలు సంగతి ఏమైనా తెలిసిందా ఇంకా తెలియలేదు మేడం శాండ్విచ్ ఐ డోంట్ వాంట్ ఎనీ శాండ్విచ్ త్రిషా ఎలా ఉంది నా ఉషా బాలు రాకపోతే తనకి పిచ్చి పట్టేలా ఉంది పట్టనివ్వను త్రిషా నీ సిస్టర్ పిచ్చి పట్టనివ్వను ఆల్రెడీ నీ సిస్టర్ పిచ్చిలో పడ్డ పిచ్చి ప్రేమికుణ్ణి నీ సిస్టర్కి పిచ్చి పట్టి నాకు పిచ్చి పట్టి చివరికి మాది పిచ్చి పెళ్ళి అవుతుంది పిచ్చి కాపురం అవుతుంది పిచ్చి పిచ్చి పిల్లలు పుడతారు అయినా బాలు గారికి ఉన్నదేంటి నాకు లేనిదేంటి ఈ పిచ్చి పిల్లి కల్లే కదా మ్యావ్ యూ పాటి అయ్యో బాబా రాలిపోయినాయి బ్రదరు ఎవరైనా ఏమన్నా చంపగలు కొడితే పళ్ళు రాలతాయి మరి నీకేంటి కళ్ళు రాలే త్రిషా చేతితో చంప మీద తాకినప్పుడే అర్థమైందిరా నేను ఉషాను పిచ్చిగా లవ్ చేస్తున్నాను త్రిషా నన్ను పిచ్చి పిచ్చిగా లవ్ చేస్తుంది నీకు పిచ్చి పెట్టింది వెళ్ళాను రా డాక్టర్ ఏంటి చిన్నమ్మాయి గారు స్పృహతో పడిపోయారండి రాజ్ త్రిషా రాజ్ ఏంటి అర్జెంట్ గా రమ్మన్నావు కమ్ కమ్ రాజ్ అయ్య బాబాయ్ ఉషకి ఎలా ఉంది బాలు లేకపోతే పిచ్చిదైపోయేలా ఉంది త్రిషా వాడి సంగతి నాకు తెలుసు వాడు రాడు వాడిని మర్చిపోతేనే బెటర్ అని చెప్పు ఆ లవన్న మర్చిపోవడం నువ్వు చెప్పినంత ఈజీ కాదురా నా ఉష నాకు దక్కాలంటే నువ్వు చిన్న హెల్ప్ చేయాలి ఓ ఎస్ నీకోసం ఏం చేయమన్నా చేస్తాను ఏంటో చెప్పు ఏంటి ప్రామిస్ చెయ్యాలా నా మీద నమ్మకం లేదా ఉంది అందుకే ఓసారి నా చేతి వైపు చూడు ఏంటివి పిల్లి కళ్ళు పిల్లి కళ్ళా ఇవెందుకు ఇవి పెట్టుకుని నువ్వు బాలులాగా నటించాలి బాలులా నటించాలా నా వల్ల కాదు ప్లీజ్ రాజ్ నా కోసం బాలు వచ్చేదాకా నువ్వే బాలు కాక తప్పదు నా మాట విను బాలు రాడు రానే రాడు వస్తాడు బాలు ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చే బాధ్యత నాది అంతవరకు నువ్వు ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలులా యాక్ట్ చేయక తప్పదు ఇది పెట్టుకుని వెళ్ళానే అనుకో ఏం జరుగుద్దో ఒక్కసారి ఆలోచించు ఏం జరిగినా సరే నా సిస్టర్ నాకు దక్కాలి అయ్యో నీ సిస్టర్ చాలా ఫాస్ట్ నన్ను చూడగానే లగెత్తుకుంటూ వచ్చి గట్టిగా వాటేసుకుంటుంది హగ్గింగ్ ఓకే ఎలాగోలో అడ్జస్ట్ చేసుకుంటా అది నాకు ఓకే త్రిషా అందరితో అయిపోతే ఓకే బట్ ముద్దుల వాన కురిపించేస్తుందే ఓకే ముద్దుల వాన వరకు ఎలాగోలా భరిస్తాను ఆ ముద్దుల్లో తడిపి 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 ఇంకో స్టెప్ ముందుకెళ్తే ఆ స్టెప్ వేయకుండా నువ్వే మేనేజ్ చేయాలి ఒక ఇంపార్టెంట్ విషయం మర్చిపోయా అలవాటుగా ధనాధన్ పటాఫట్ అంటావేమో కేల్ ఖతం దుకాన్ బంద్ అనాలి అను కేల్ ఖతం దుకాన్ బంద్ ఆల్రెడీ కేల్ ఖతం దుకాణం బంద్ మళ్ళీ ఈ గడిపోయింది రా బాబు ఈ గెటప్ లో మాత్రం సూపర్ గా ఉన్నావురా నీ అబ్బా సూపర్ గా ఉన్నా ఇదంతా నిములనే ఇప్పుడు ఏం చేద్దాం ఇంకేం చేస్తాం అలా వచ్చేదాకా ఎయిట్ చేస్తాం ఒరే కారు వచ్చిందిరా కారు వచ్చిందిరా ఎక్కడికి వచ్చా గుడికి నేను రాను దేవుడు లేనే లేడు ఇక్కడికి మనం వచ్చింది దేవుడిని చూడడానికి కాదు నీ దేవుడు బాలు అని చూడడానికి చిక్కా
ఎవరైనా సిస్టర్ కి ఫ్లవర్ దానం చేస్తారు, నువ్వేకంగా లవర్ నే దానం చేసావు. నా లైఫ్ లో త్యాగరాజులను చూశాను కానీ త్యాగరాణి నా ఓనర్స్తో చూడటం ఇదే ఫస్ట్ టైం. తప్పదు బాబ్జీ, ఆఫ్టర్ ఆల్ షీ ఇస్ మై డార్లింగ్ సిస్టర్. ఓహో, ఇలా చేయటం వల్ల మీకు ఎక్కడ నిప్పిగలేదా? నొప్పా? అంటే లవ్ లో చాలా పెయిన్స్ ఉంటాయంట కదా. ఏ పెయిన్స్ ఉన్నా సరే ఉషా కోసం హ్యాపీగా భరిస్తాను. అయ్య బాబాయ్, నొప్పిని హ్యాపీగా ఎలా భరిస్తారబ్బా? నొప్పి నిన్ను చూడకుంటే గుండె నొప్పి, నొప్పి నొప్పి ఎడ నొప్పి, నిన్ను చేరకుంటే ఈడ నొప్పి, కన్ను నువ్వు కొట్టకుంటే కంటి నొప్పి, నన్ను వీడి వెళ్ళిపోతే పాలి నొప్పి, ఉన్న మాట చెప్పకుంటే చెప్పు నుండి నొప్పు దాకా నొప్పి 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 నొప్పి. ఏమి నొప్పి? నిన్ను చూడకుంటే గుండె నొప్పి, నొప్పి నొప్పి ఎంత నొప్పి, ఆడకుంటే గొంతు నొప్పి, నిన్ను చేరదీయకుంటే చేతి నొప్పి, నిన్ను కౌగిలించకుంటే ఛాతి నొప్పి, నీడలాగా తిప్పకుంటే ప్రేమ నుండి పెళ్లిదాకా నొప్పి 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 నొప్పి. పుట్టేటి నొప్పి నింక నొప్పి తోటి తీర్చుకో, పుట్టేటి నొప్పి నింక నొప్పి తోటి తీర్చుకో. నువ్వే నా సాధించు.
కళ్ళు మార్చి డబుల్ యాక్షన్ చేసి అందరి కళ్ళు కప్పుతావా? ఈ విషయం త్రిషకి క్లియర్ గా చెప్పి నీ ఉద్యోగం పీకించి బయట పంపించా. చెప్పకండి సార్, ప్లీజ్ సార్, వద్దు సార్. కుదరదు, దుర్మార్గులకి జాలి ఉండకూడదు. చెప్పింది దిగిన పదబా. యు ఆర్ కరెక్ట్. దా నీ పని అయిపోయింది. వా ఏయ్ గోపాలరావు. అమ్మా త్రిష. ఏంటి అంకుల్, ఏం చేస్తున్నావమ్మా? రాజు వచ్చాక నాకు ఏ పని లేకుండా పోయింది, అందుకే గేమ్ ఆడుతున్నాను. ఇక్కడ నువ్వు కంప్యూటర్ లో వీడియో గేమ్ ఆడుకో, అక్కడ రాజుగారు మీ ఇద్దరు సిస్టర్స్ తో డబ్బులు సాడుకుంటున్నాడు. అంత తప్పేం చేశాడు? రాజులాగా నీ దగ్గర, బాలులాగా పిల్లి కళ్ళెట్టుకుని మీ సిస్టర్ దగ్గర మన కళ్ళు గప్పి ఆడుకుంటున్నాడు. ప్రామిస్. రాజ్ ని బాలులాగా నేనే నటించమన్నాను. ఏ ట్విస్ట్ ఏంట్రా? ఇద్దరు సిస్టర్స్ కి ఒకడే మిస్టరా? ఈ రాజుగారి హిస్టరీ ఏదో మిస్టరీలో ఉంది. ఆడు నీ టైప్ కాదు బా. మరి మగాడు. బాబాయ్ గారు మొత్తం పుణ్యక్షేత్రాలన్నీ కవర్ చేసి వచ్చినట్టున్నారు. మీరు అలాగా ఏం కొనుక్కోరు? అక్కడ నుంచి మాకన్నా ఏమైనా తెచ్చారా? ఈసారి వెరైటీగా నీకు ఏం తెలియదురా, మా వాడికి మాత్రం చెప్పే. ఢిల్లీలో నీకు రసగుల్లా లాంటి ఒక అమ్మాయిని చూసావురా? నాన్న అంత వింతగా అరిచాడంటే వీడు ఖచ్చితంగా కాదు వారి ప్రేమలో పడిపోయి ఉంటాడు. పట్టం కాదు, ఫుల్ గా ములిగిపోయాడు పాపం. అయితే అమ్మాయి ఎవరు అడగవే? ఎవరు అమ్మాయి? మాధవరావు గారు అమ్మాయి త్రిష. త్రిష త్రిష అని అంతలా రోకలేదు బాబాయ్ గారు. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒప్పేసుకున్నారు. ఎరా నిజమేనా ఇది? నీ మీదట్టమ్మా. అమ్మా అమ్మా, ఆ ఢిల్లీ పిల్లని క్యాన్సిల్ చేయండి అమ్మా. ఢిల్లీ లేదు, పిల్ల లేదురా. ఈ విషయం బయటికి రాబడ్డానికి చిన్న అబద్ధం ఆడేది. అంటే సేమ్ నేను ఆడినట్టు అనమాట. నువ్వేవాడెవరా? మీరు ఊరు వెళ్ళిన తర్వాత కొన్ని విచిత్రమైన పరిస్థితుల్లో సమస్యల వలయంలో చిక్కుకుని ఒకే ఒక చిన్న అబద్ధం ఆడాను. ఆ మాట కొత్త అసలు అది అబద్ధమే కాదు, అంత చిన్న అబద్ధం అనమాట. ఏంటో అది? ఆంటీ ఉండగా చెప్పచ్చా? ఆంటీ? అసలు నాకు మీ ఆంటీకి మధ్య రహస్యాలు చెప్పు. చెప్తాను. ఓసారి ఆంటీ ఊరెళ్ళినప్పుడు, మీ ఇంట్లో పని మనిషి ఉండేదా? ఉండేది. ఆవిడకి మీకు లింక్ ఉందా? ఆవిడకి మీ వల్ల కడుపొచ్చి పిల్లడు పుట్టాడు అనమాట. దీనికి ఏదో షాకేది ఎలా చెప్తున్నాడుగా, వాటి చేసిన ఘనకార్యం విను. ఆ ఘనకారాలు చేయకుండా శుభకార్యాలు ఎలా జరుగుతాయి? అందుకే నేనేం చెప్పాను తెలుసా? జరిగింది ఏదో జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇంకా దూరం తీసుకెళ్ళడం మంచిది కాదు. ఏ పరిస్థితుల్లో మీరు ఎలా చేయాల్సి వచ్చిందో త్రిషకి వివరంగా చెప్పండి. అలాగే నాన్న, చెప్పేద్దాం పదరా. ఇదే ఇంట్లోకి మన ఆఖరి ఏంటి అనుకుంటారా? రేయ్ నోర్మీరా, జరిగింది ఏదో నేను చెప్తాను, నువ్వు ఓవర్ యాక్షన్ చేయకు పద. హే రాజ్, వాట్ ఎ మిరాకిల్! నీ నంబర్ డయల్ చేస్తున్నాను, నువ్వే వచ్చేసావ్. ఈ రోజు వండర్ జరిగింది, నాకు చాలా ఆనందంగా ఉంది. వన్ మినిట్. అయ్యో పాపం పిచ్చి పిల్ల, ఏం జరిగిందో పాపం అంత ఆనందపడిపోతుంది. అవునరా, మనం చెప్పబోయేది వింటే ఏమైపోతుందో ఏమో. గ్రైండర్ లో తల పెట్టావు, అయితే పిండి పిండి లేక మొత్తం మొత్తం అయిపోతుంది. ఆ తల నాది కాదు, నీది. అసలు విషయం అంటే కళ్ళు తిరిగి పడిపోతుందేమో. ఏవైనా సరేరా, చెప్పేది చెప్పాల్సిందే. అసలు ఏం జరిగిందో తెలుసా? చెప్పను, చూపిస్తాను. తనకేదో చూపిస్తుందంటరా, వెళ్ళి చూడు. నెట్టుకెళ్తాయ్. త్రిష, వీడు నీకు పచ్చి నిజం చెప్పాలనుకుంటున్నాడు. చెప్పేదా? ముందు నేను పండులాంటి నిజం చూపిస్తాను. నేను చెప్పబోయేది పచ్చి ఎలక్కాలని నిజం. నేను చూపించబోయేది నిప్పు లాంటి నిజం. నేను చెప్పబోయేది బూడిద లాంటి నిజం. షట్ అప్ రాజ్, కమ్ విత్ మీ. దూరారా, వదలరా. ఎక్కడికి? నేను చూడలేనురా, నేను వెళ్ళిపోతున్నా. అంటే షట్ అప్. అది అలా క్లియర్ గా చెప్పు. ఉండు ఉండు, ఇస్తాను ఇస్తాను. తనలో తను నవ్వుకుంటోంది. వన్ బై వన్, ఓకే, నిమ్మదిగా. రే, ఎవరితో మాట్లాడుతోందిరా? మన బాలుగాడు ఇంకా రాడని తెలిసి పాపం పిచ్చి ఎక్కేసినట్టుందిరా, తనలో తను మాట్లాడేసుకుంటుంది. అవునరా, అదే వాతావరణం కదా. బాలు ఎవరొచ్చారో చూడు. నువ్వెవరా?
నువ్వు రాజుగాడికి టింగ్ అయితే నే బాలుగాడికి టింగ్ టింగ్. నీ దేశమే గంగా పెట్టి రామతీర్ గంగా మీ చేతల్లో కరగజ్జు. ఎట్లు నోవయ్యా? సారీ భయ్యా, నీకు చెప్పకుండా పోయినా. ఏయ్, ఎవరు నువ్వు? నేను పిల్లి కండ్ల బాలుని. వర్షం కురిసిన రాత్రి పని మనిషికి పుట్టాను. కథలు చెప్పొద్దు. కథ నీది, స్క్రీన్ ప్లే నీది, మాటలు నీవి. నేను కేవలం హీరోన్ భయ్యా. రాజ్, మీరెప్పుడు ఇలాగే ఉండాలి రాజ్. బాలు 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 బాలు, నువ్వెప్పుడు అది అదేదో అంటావు కదా నువ్వు. ప్లీజ్ అనవా. ఖేల్ ఖతమ్, దుకాన్ బంద్. వావ్, సూపర్. ఖేల్ ఖతమ్, దుకాన్ బంద్. అమ్మా త్రిచా, బాలు మళ్ళీ తిరిగి రావడం, అది రాజుండంగా తిరిగి రావడం చాలా సంతోషంగా ఉంది. ఉషని బాలుని ఇంకెవ్వరూ విడదీయలేదు. బాలు ఎక్కడికి వెళ్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా నీదే బాబు. ఇప్పుడు నీకు బాగా సంతోషంగా ఉంది కదా? ఎస్ ఎస్. నాకన్నా మీరే ఎక్కువ సంతోషపడుతున్నట్టున్నారు. బాలు ఎంటర్ అయ్యాడు కదా, ఇక నీ బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. స్టార్టింగ్ ఏముందమ్మా, ఫినిషింగ్ ఇంపార్టెంట్. రన్నింగ్ రేస్ తో విజిలయ్యగానే ప్రతి ఎద్దవా పరిగెడతాడు, నేనే ముందున్నాను అనుకుంటాడు. కానీ ఫైనల్లో గెలిచిన వాడే నిజమైన హీరో. మమ్మీ, నాకు తెలియక అడుగుతాను, నా చిన్నప్పటి నుంచి గంట కొడుతూ గంటలు గంటలు పూజ చేస్తావు ఎందుకు? నాటి ఇంకో పెళ్లి చేసుకోవడానిక? ఓహో, నాన్నెవరు చంపకుండా ఉండడానిక? కృష్ణ కృష్ణ బెల్లు గంట ఎక్కడ? అరే సువర్కే బచ్చే. ఎవడ్రా సువర్కే బచ్చే? నిన్నేదే నా ఇంటికొచ్చి నన్నే సువర్కే బచ్చే అంట. దమ్ముంటే పైకి రావే. పైకి రావడానికి దమ్ము అవసరం లేదురా, వస్తున్నా. అక్కడ ఆగిరదే. నీ సార్ లేనోడు నీకెంత పౌరుషం ఉంటే కదలగరే. ఏంది బే, ఇది ఇల్లు అనుకుంటున్నారా, జైలు అనుకుంటున్నారా? ఇష్టం వచ్చినట్టు గంట కొడుతున్నారు. ఇది మా ఇల్లు, మా ఇష్టం. గంట కొట్టుకుంటాం, అవసరం అయితే తల కొట్టుకుంటాం. అచ్చా, వెళ్ళి టిఫిన్ తీసుకురా. బట్లర్ బట్లరా? నేనా? వైట్ అండ్ వైట్ వేసుకున్నావు కదరా. నన్నే బట్లర్ అంటావా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? ఎవడ్రా నువ్వు? నేను ఎవరినా? అవునరా. నీకు ముంబై తెలుసా? ముంబై తెలుసు. ముంబైలో మున్నాబాయి తెలుసా? మున్నాబాయి ఎంబీబీఎస్ తెలుసు. ఆయన వాడేవాడు ఎక్కడుంటాడ్రా? వాడికి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ నేనే బే. ఏడాడు కిదరా ఊదాడు దేకో బే. వెళ్ళు, నీ బాలు బాలు పడతాడు. బాలు బాలు బాలు, నువ్వు మా ఇంట్లో ఉన్నాయి బాలు. అవును, నీ పిలికలేవి? బాలు కాదు బే. బాలు కాదా అంటే రాజ్? రాజు కూడా కాదు బే. రాజు కాదు, బాలు కాదు అంటే ఇంకో పని మనిషికి పుట్టిన ఇంకో కొడుకు అన్నమాట. ఏంటా పెద్దానికి కొడుతున్నావు, తంతున్నావు? కొట్టి చెప్పటం మా ముందు మ్యానరిజం. అలాగైతే ఇంతకి మీరు ఎవరు సార్? పూరా ముంబై జాంతా హై యే మున్నా కిత్నా ఖతర్నాక్ ఆద్మీ హై, దుష్మన్ ముజ్సే దూర్ దూర్ జాతే హై ఔర్ పుట్టియా అప్నకే పాస్ పాస్ ఆతే హై. హై హై, వో ఉషా కా నషా ముజే చడ్ గయా రే. అబ్బా, ఇత్నా హిందీ నహీ, తెలుగు మే బోలో. రేయ్ రేయ్ డాడీ, ఏంటాడి ఇది? ఉన్న ఇద్దరితో చచ్చిపోతుంటే ముంబై నుంచి మూడోడు వచ్చాడు, వీడు ఉషాకి లైన్ ఎత్తరా డాడీ? మున్నా అంటే ఎవరనుకుంటున్నావు? ఎవరు? మనకి కోట్లు కోట్లు సంపాదించబెట్టబోతున్న బంగారు బాతు. ముంబాయిలో కరీం లాలా తెలుసుగా? తెలుసులేని మొగుడు. అండర్ వరల్డ్ డాన్. అతనికి ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ అంత మున్నాయి. చమన్ లాల్ జీ, ఇతనా బడా కేక్ క్యూ లేకే, ఇతనా ఎహసాన్ క్యూ కర్ లాలాజీ. అరే హ్యాపీ బర్త్డే టు గ్రేట్ కరీం లాలా. ఏయ్ గోపాల్ రావు, వద్దు, ఆంగ్లం వద్దు. నాకు తెలుగు అన్నా, తెలుగు గడ్డన్నా, తెలుగు వారన్నా, ఈ నిశ్శబ్ద తుపాకీ అన్నా మక్కువ ఎక్కువ. తెలుగులో చెప్పండి. చిన్నప్పుడు చిన్న దొంగతనం చేసి ముంబై నుంచి కర్నూలు పారిపోయాను. అక్కడే బాంబు చుట్టడం, తుపాకీ పేల్చడం, తెలుగు మాట్లాడటం, తెలుగు వారిలా బట్టలేసుకోవడం నేర్చుకున్నా. అక్కడ అవునమాలు దిద్ది ఈ ముంబై అండర్ వరల్డ్ కి రాజనయాను. తెలుగు వాళ్ళ రుణం తీర్చుకోలేనిది. అందుకే కదా తెలుగు పూలు తెలుగు దారంతో కట్టిన తెలుగు దండ తెచ్చాం.
వీళ్ళు అందరూ చోడవరం ప్రాజెక్ట్ తాలూకా సబ్ కాంట్రాక్టర్స్. ఆ చోడవరం ప్రాజెక్ట్ మీకే వస్తుంది, భయపడకండి. ఎక్కడ సార్ ప్రతిసారి ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్ వాళ్ళు అడ్డం వస్తున్నారు? లేదు లేదు లాలా, నేను ఇసుకలారీతో చాలా సిన్సియర్ గా ట్రై చేసి, ఇంగ్లీష్ వస్తుంది, ప్రయత్నం చేశాను. చెప్పరా? ప్రయత్నం మాత్రమే చేశాడు, వర్కౌట్ అవ్వలేదు. మీకు మాట ఇస్తున్నాను, అవసరమైతే నేనే తెలుగు గడ్డ మీద కూర్చి మీకు కాంట్రాక్ట్ ఇప్పిస్తా. లాలాజీ కేక్ కట్ చేస్తాం, రండి. రాజుగాళ్ళగా ఉన్నాడు వాళ్ళు గడేమా, ఇద్దరు ఒకటి కదరా. లాలా, ఈ బద్మాష్ గాడు ఆ బడాబాయ్ మనిషి, నిన్ను సంపాలని ప్లాన్ వేసిండు. తీసుకుపండి. మొన్న ఎవరైనా పుట్టినరోజునాడు బలిదానం ఇస్తారు, నువ్వు నాకు ప్రాణదానం చేశావు. నామున్న వయసులో చిన్నవాడైనా చాలా తేలివైన వాడు, ఎన్నో సమస్యలు తెలివిగా పరిష్కరిస్తాడు. అసలు ఎవడ్రైడు? హలో, ఆ మున్నా కరీంలాలకి రైట్ హ్యాండ్, నేను ఆ మున్నకి లెఫ్ట్ హ్యాండ్. అయితే నీకు షేక్ హ్యాండ్. నైస్ టు మీట్ యు. ఏ కొనే వీడు? నేను హ్యాండ్ హ్యాండ్. వీళ్ళ ప్లాన్ల కోసం నన్ను హింస పెడుతున్నారు. ఇంకెంతసేపు పిసుకెళ్ళండి? ఆ మున్న ముంబైలో 2 గంటల సేపు పిసుకించుకుంటాడు. ఇది హైదరాబాద్ సార్. అయితే 3 గంటలు పిసుకు, అక్కడ అయిన తర్వాత నన్ను వచ్చి పిసుకు. ఇంకా మాట్లాడకరా, అది అయిన తర్వాత పక్కింటి కూడా వెళ్ళమంటాడు. ఇప్పుడు అసలు మన ప్లాన్ ఏంటంటే, త్రిష రాజ్ సెటప్ అయిపోయారు, ఉషకి లేని బాలుని క్రియేట్ చేశారు. ఇప్పుడు ఇతను ఈ పిల్లి కళ్ళు పెట్టుకుని బాలు ప్లేస్ లో ఉషని పిచ్చ పిచ్చగా లవ్ ఆడి లైన్ లో పెట్టి రాజు గడి అంతు చూస్తాడు. అంటే రాజుకు త్రిషని, మున్నాకు ఉషను సెట్ చేసి సొంత కొడుకుల మీద మమ్మల్ని దూరం చేస్తావా? నువ్వు నీచమైన డాడీ. అవును నీచుడే, అయినా తండ్రి నీచుడు అని తిట్టకూడదు. తిట్టడమేంటి, కొట్టి ముక్కలు. శివశివ, అరే వా. కృష్ణ కృష్ణ కతర్నా ఖేరే హట్ ఖూబ్సూరత్ లడ్కీ. కృష్ణ ఎవర్ బే పోరి? పోరి కాదు, పానీ పూరి కాదు, నా చెక్కోరి, నీకు ఆంటీ. ఆంటీయా? ఆంటీ తన కుస్తీ మీద మెరుపు పూసి సైడ్ సైడ్ హట్ హట్ బాజు బాజు. ఆంటీ హైదరాబాద్ బిర్యానీ తిని మస్తు రోజు అయింది, చేసి పెడతావా? గోవింద 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 అంటే బాంబేలుండు. కృష్ణ కృష్ణ సూపర్ స్టారా, మీకేమైనా మతిపోయిందా? హాయిగా ఉషా త్రిశల్తో ఆడి పాడాల్సిన వాళ్ళం. మీ బోడీ ప్లాన్ల వల్ల వాళ్ళు ఆడబోతున్నారు, పాడబోతున్నారు, మేము ఇలా చూడబోతున్నాం. కేల్కతం దుకాన్ బంద్. ధనాధం తెస్తుంటే ఫటాఫట్, దాస్తుంది తెస్తుంటే ధనాధం ఫటాఫట్. వస్తుంటే కేల్కతం, పోతుంటే దుకాన్ బంద్, వస్తూ పోతూ ఉంటే కేల్కతం దుకాన్ బంద్. అరే అరే ఖేల్ కథమ్, అరే అరే ఖేల్ కథమ్, ఖేల్ కథమ్.
పోరి చూస్తే కెటరి నాకు ఖరాబ్ చేస్తా నా దిమాకు. పిల్ల చూస్తే తీపి చెరుకు చేరు అయితే నన్ను కొరుకు. హాయ్ కుచ్చు కుచ్చు హోగయా పిచ్చి పిచ్చి పడుగయా పల్లకాన్ని చోరయా పిల్లకాలు జారయా ఒంటి ఇంటి తలుపు తీస్తే తెలుగు మెలుకు కలుకుమంటే ధనాధన్. దాస్తుంటే ధనాధన్ తీసుకుంటే పటాపట్ పటపటాపట్. సంధి వేళ సంధి చేసి అడుగులన్నీ ముందు కేసి పొద్దుగాల ప్యారు చేసి ఇప్పుడేమో ఇష్ట చేసి పెరుగుతోంది కితకితా పొరుగుతోంది కుతకుతా బంధమేస్తే అతుకుతా పాంచనంటూ బతుకుతా. ఒరే నేను నీలాంటోడు ఒకడు ఉన్నాడని కథ చెప్పడం ఏంటి? అచ్చం అలాంటోడే నిజంగా దిగిపోవడం ఏంట్రా? అంటే నేను పూర్వజంలో రామారావు గారు నటించిన వీరబ్రహ్మేంద్ర స్వామిని. నోర్మయ్య, ఆ గోపాలరావు గారు వేసిన సెటైర్ గుర్తుందా? మనం వల్లిన కథకి వాడు క్యారెక్టర్ని తెచ్చేశాడు. అంటే వాడు మన వేలితో మనకన్నే పొడవాలనుకుంటున్నాడు. మనం వాడి వేలితో వాడికన్నే పొడుచుకునేలా చెయ్యాలి. అవతల కోట్లు వస్తుంటే ముస్టి 50,000 కక్కుతు పడతాడురా. మొన్నా నువ్వు అర్జెంట్ గా రాజు గెటప్లోకి మారిపో, పని మొదలెడదాం. ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్. అర్రే, ఇప్పుడు నువ్వు అనాల్సింది ధనాధన్ ఫటాఫట్. ఇది రాజు వేషం. రాజు వేషమా? ఏలో బిల్ ఎక్స్ట్రా క్యారెక్టర్ ఎక్స్ట్రా బిల్ బే. నోడి బే, మున్నా నువ్వు ఈ గెటప్ లో వర్క్ స్పాట్ లో ఉన్న త్రిశని గండిపేట లో ఉన్న వాళ్ళ గెస్ట్ హౌస్ కి ఎలాగైనా తీసుకురా. గండిపేట, ఇదిగో బిల్లు. అక్కడ త్రిష కళ్ళ ముందే నిన్ను అంటే రాజుని చంపుతామని బెదిరిస్తే ఆ తర్వాత వాళ్ళకి అర్థమవుతుందిలేవయ్యా. చంపుతామని బెదిరిస్తారా? ఇంకో బిల్లు బావా, ఇవిగో నీ బిల్లులు. ఆడికన్నీ ఎట్ ఏ టైం చెప్పు, లేకపోతే బెడ్కి బిల్లు, ఫుడ్కి బిల్లు, దీనికి బిల్లు, దీనికి బిల్లు వేస్తాడు. ఆ బిల్లు కట్టలకు నీకు చిల్లు పడద్దు. మరి కోట్లు రావాలంటే ఊరికే రావురా. ఆ కోట్లు వచ్చేలకి ఈ కోట్లు కూడా ఉండదు. Raj, I'm very happy, Raj. నేను MD గా చేసిన ఫస్ట్ వెంచర్ ఇస్ ఎ బిగ్ సక్సెస్. ది క్రెడిట్ గోస్ టు యు. థాంక్స్ రాజ్. థాంక్స్. తర్వాత ముందు కారెక్కు. ఎందుకు? ఎక్కు చెప్తా, ముందు కారెక్కు. కమ్ ఆన్ ఫాస్ట్. ఎక్కడికి రాజ్ ఇంత అర్జెంట్ గా? గెస్ట్ హౌస్ కి. ఎందుకు? ఆ సక్సేనా వాళ్ళు నిన్ను ఏదో చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. అవసరమైతే నన్ను చంపాలని అనుకుంటున్నారట. వాడి మొహం.
for dropping me. Bye. Bye. మున్నా గారింట్రా, మనం చెప్పిన పని వదిలేసి ఉషాతో తిరుగుతున్నాడు. ఆడు మున్నా కాదురా రాజ్. ఉషాతో తిరుగుతున్నంటే మున్నానే కదా. కాదే వాడు రాజ్. మున్నా రాజ్, మున్నా రాజ్, మున్నా మున్నానా? నీకు డాడీ చెప్పిన పని ఏంటి? నువ్వు ఉషాతో చక్కర్లేంటయ్యా? ఈయన మున్నా కదా రాజ్. ఉషాతో ఉంటే మున్నానే కదా. ఒరే మున్నా చాలా ఫాస్ట్ కదా, ఈ పాటికి వాడు పిడేలు పిడేలు పని పీకేవాడు కదా. అవును రాజ్. మున్నా 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 మున్నా, మన ప్లాన్ ఏంటి? త్రిషాను కిడ్నాప్ చేసి ఫామ్ హౌస్ లో పెట్టి సంతకాలు పెట్టించుకోవాలని కదా. ఇంకా వెళ్ళవేంటి మున్నా? వెళ్తా వెళ్తా, వాళ్ళ పని పడతా. త్రిషాజీ, నువ్వు చదువుకున్న దానివి హే. బ్లాంక్ పేపర్ మీద సైన్ పెట్టవని మ్యాటర్ రాయించి తెచ్చాను హే. దాదా సైన్ పెట్టి. దేనికి? ఏంటివి? నంబర్ వన్, ఆ రాజుగాడి సహాయంతో కొట్టేసిన టెండర్ విత్డ్రా చేసుకుంటున్నట్టుగా సంతకం పెట్టాలి జీ. పాయింట్ నంబర్ టూ, ఆ చోడవరం కాంట్రాక్ట్ అప్లై చేయకుండా ఉండడానికి జీ. సంతకం పెట్టలేదనుకో నిన్నేం చెయ్యం, ఆ రాజుగారు చెప్పేస్తావు. త్రిషా, వాళ్ళ మాటలు నేను పట్టించుకోవద్దు, సంతకం పెట్టొద్దు. నా ప్రాణం పోయినా పర్వాలేదు త్రిషా, నీకన్నా నీ కంపెనీ కన్నా నా ప్రాణాలు అవి ఇంపార్టెంట్ కాదు. వద్దు త్రిషా. త్రిషా వద్దు, రాజుని ఏం చెయ్యొద్దు, నేను సంతకం పెడతాను. ఇదిగో పెన్ను, సంతకం చెయ్యి. ఫెయిల్ అయిందని షాక్ అయ్యావా? ఇప్పుడు ఇంకో షాక్ ఇస్తా చూడు. ఇక్కడ త్రిష నిన్ను రాజన్ నమ్మాలంటే నువ్విప్పుడు నీ మనుషుల్నే చచ్చినట్టు కొట్టాలి. కొట్టు భయ్యా కొట్టు, ఇలా కొట్టు. పద్మాష్ పడలోచడ్రా. తెలీదు హే. నీ అబ్బ రాజ్, పడితే మాట్లాడి కొట్టు. నిన్ను కూడా కొట్టక తప్పదురా. సరేరా త్రిషాజీ. రే 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 రే. ఈసారి నీకు ముంబై మున్న దెబ్బెంటో చూపిస్తా. ఇప్పుడేగా ఆంధ్ర ఆవకాయ దెబ్బ తిన్నావు, ఇంకోసారి ఇలాంటి చిల్లర ట్రిక్కులు వేస్తే ఎక్కడి నుంచి వచ్చావో అక్కడికే పంపిస్తా. చూద్దామా? చూద్దాం. ఇక లాభం లేదు, మ్యాటర్ చేయదాటక ముందే త్రిషకు చెప్పేయాలి. ఏంటి రాజ్, సడన్ గా గుడికి తీసుకొచ్చావు? కొన్ని నిజాలు దేవుడి ముందు చెప్తే మంచిదని. మన పెళ్లి ముహూర్తం పెట్టించావా? అదేం కాదు, నా వల్ల ఓ పొరపాటు జరిగింది, చెప్తానరా. మిస్టర్ రాజ్, సక్సేనా గారు మీకు ఇది ఇవ్వమన్నారు. ఎవరు నువ్వు?
హలో ఎంఎస్. అరే ఎటు పోయింది? రాజ్, త్రిషని కిడ్నాప్ చేయడంలో మనం ఫెయిల్ అయినా నెక్స్ట్ మరో మంచి ప్లాన్తో మాకు కోఆపరేట్ చేస్తావని ఆశిస్తున్నాను. ఇది అడ్వాన్స్ మాత్రమే. సక్సెస్ అయినా త్రిష త్రిష ఇదంతా మోసం, నాకేం తెలీదు. రాజ్, నాకు తెలుసు, ఇది ఆ సక్సేనా చీప్ ట్రిక్ అయి ఉంటుంది. అంటే నన్ను అనుమానించలేదా? నిన్ను అనుమానించడవా? నో ఛాన్స్. మరి ఆయన్ని అనుమానించావు? అతను రాజ్, హీస్ ఎ చీట్, హీస్ ఎ ఫ్రాడ్. ఆయన మా నాన్న. ఆవిడ మా అమ్మ. ఈ అమ్మాయి మా కాలనీలో అమ్మాయి, మేం క్రియేట్ చేసిన అమ్మాయి, మేం చెప్తేనే ఇలా చేసింది. మన మధ్య ప్రేమ ఉంది కాబట్టి నువ్వు నన్ను అనుమానించలేదు, కానీ ఆ గోపాలరావు సక్సేనా ఆడిన నాటకాన్ని నమ్మి మా నాన్నను అనుమానించావు. నేను వచ్చింది సంజయ్ షీచ్చుకోవడానికి కాదు, జరగబోయే ప్రమాదం గురించి హెచ్చరించడానికి. నిజానికి రాజుని మీ కంపెనీలో చేరమని చెప్పింది నేనే. మా వారు తన ఉద్యోగం పోయిందానికన్నా మీ కంపెనీ ఏమైపోతుందో అని ఎక్కువ బాధపడేవారు. అందుకే మీకు మేలు చేయడానికి వచ్చిన రాజు మా అబ్బాయిని తెలియనిలేదు. నేను బాలులో ఆడిన నాటకం గురించి నీకెన్నోసార్లు చెప్పాలనుకున్నాను, కానీ విష పరిస్థితి చూసి చెప్పలేకపోయాను. అసలు దీని అంతటికీ కారణం నేనే. ఇందులో రాజు తప్పేం లేదు. నేను చెప్పేవాడికి సాక్ష్యాలు లేకపోవచ్చు, కానీ ఆ దేవుడి సాక్షిగా నేను చెప్పేది మాత్రం నిజం. ఆఫ్కోర్స్ ఇప్పటికీ నువ్వు నమ్మకపోవచ్చు. ఒకసారి తొందరపడి తప్పు చేశాను, నన్ను క్షమించండి, మళ్ళీ తప్పు చేయను, నేను నమ్ముతున్నాను. సంతోషం అమ్మా, కానీ ఆ దుర్మార్గుల బారి నుండి మన కంపెనీని, కంపెనీ పరువుని కాపాడాల్సిన బాధ్యత మీ ఇద్దరి మీద ఉంది. అమ్మయ్యా, నువ్వు కనుక నమ్మితే దేవుడు కొబ్బరికాయ కొట్టి ఫుల్గా నేనే తినేస్తానని మొక్కుకున్నాను. రాజ్, ఇట్స్ వెరీ డెలికేట్ మ్యాటర్. ఉషాకి ఎలా చెప్పాలో కూడా అర్థం కావడం లేదు. షీఈస్ వెరీ సెన్సిటివ్. బాలు అనేవాడు లేడంటే ఉషా నమ్ముతుందా? ఉషాకి జరిగిందంతా నేను చెప్తాను, ట్రస్ట్ మీ, ఐ విల్ హ్యాండిల్ హర్. ఓకే. దేఖో మున్నా, త్రిషా అండ్ ఉషా ఇద్దరూ సెపరేట్ గా ఆస్తుల్ని పంచుకుంటేనే మనం అనుకున్న పని జరుగుతుంది. మున్నా, ఆ పని జరగాలంటే ఆసుపత్రిలో మాధవరావు ఉన్న రూమ్ లోకి నువ్వు రాజ్ గెటప్ లో మాత్రమే వెళ్ళగలవు. కరెక్ట్ బోల్తా హై. దేఖో మున్నా, నువ్వు రాజు గెటప్ తో చోటు అక్కడికి వెళ్ళు, నేను డైరెక్ట్ గా అక్కడికి వస్తా.
ఏంట్రా అలా చూసరా, ఏ రాజు మీద ఇతను పగబట్టావో ఆ రాజు వాళ్ళు వెళ్ళారా? రే, నీకు తగిలిన ఈ చిన్న దెబ్బ చూసి వాళ్ళంతా ఉక్కిరి బిక్కిరి అయిపోయారా? బిడ్డను రక్షించుకోవాలని వాడు పడిన తప్పని చూసి నా దిల్ కరిగిపోయిందిరా. వాళ్ళు తల్లిదండ్రులు కదరా, దేవతలు. ఒక్కటి మాత్రం నిజంరా, ఎంతకాలం దందాలు వసూళ్ళు మోసాలు చేశాం, ఫుల్గా పైసలుంటే అదే లైఫ్ అనుకున్నాం, కానీ తల్లి తండ్రి లేని జీవితం వేస్ట్ రా. సావిత్రి, సావిత్రి, ఇట్రా వస్తున్నానండి. ఇవాళ మన అబ్బాయి రాజా పుట్టినరోజే. అబ్బా పుట్టినరోజు అంటే చాలు, గార్లు పైసమేనా? నీకు ఇష్టం లేకపోతే తినొద్దు, వాడికి ఇష్టం అని చేశాను. ఈ చైన్ ఎలా ఉందో చెప్పు. బంగారంలా ఉంది. బంగారం బంగారం లేకపోతే నీ మొహంలో ఉంటుందా? వాడికి ఎలా ఉంటుందో చెప్పు. చాలా బాగుంటుందండి. ఇది తెలుసులేండి, ఫ్రెండ్షిప్ బ్యాండ్. ప్రతి పుట్టినరోజుకి మీకు వాడు, వాడికి మీరు కడుతూనే ఉన్నారుగా. అబ్బా నీ చిన్ని బుర్రలో ఎన్ని విషయాలు దాచాయి. ఇది మీకోసం కాదు. అది సరే, కానీ వాళ్ళు లేచాడేమో చూద్దాం పదా. నమస్తే సార్. ఇంకా లేవలేదా వాడు? రాజా బాబు, రాజా. రాజా, హ్యాపీ బర్త్డే. ఒరే ఫ్రెండు, నువ్వు కొడుకువి, నేను తండ్రి అయినా, మరిద్దరం తండ్రి కొడుకులం కామురా, బెస్ట్ ఫ్రెండ్స్. మీ నాన్న ఇచ్చిన డబ్బులు పోగు చేసి నీకోసం కొన్నాను, నచ్చిందా చూడు. బాబు, నా ఆయుష్ కూడా పోసుకుని వందేళ్లు చల్లగా బ్రతకాలి రాజా. నీకు స్వార్థమే, నా ఆయుష్ కూడా పోసుకుని 200 ఏళ్ళు హాయిగా బతకాలి. మనిషికి దేవుడు అవసరం ఉందో లేదో గానీ అమ్మా నాన్నల అవసరం మాత్రం ఉందిరా. అసలు ఏం జరిగిందిరా? నిన్న జరిగిన దానికి మదర్ ఒగ్గర తృషా వాళ్ళు షాక్ లో ఉన్నారు, అందుకే రాత్రి అంతా హాస్పిటల్లో ఉన్నాను. ఇప్పుడు ఎలా ఉందిరా? పర్లేదు, బానే ఉంది. నువ్వు వెళ్ళి హాస్పిటల్లో ఉండు, నేను ఫ్రెష్ వచ్చేస్తావు. అలాగే. నేను రాజాని. వీడు బాంబే నుంచి వచ్చిన కేడిగాడు. అవునండి, భయ్యా చెప్పింది నిజం. భయ్యానా? భయ్యా, రాజా, వాణ్ణి తిరిగి కొట్టలేక కాదు. మీ అమ్మ నాన్న చూపించిన ప్రేమతో వాడు మారాడు, మనిషి అయ్యాడు. మళ్ళీ వాడిని రెచ్చగొట్టి మృగంగా మార్చద్దు. వీడా? వీడు మారడమా? మారాను. అమ్మ నా మెడలో వేసిన ఈ చైను, నాన్న కట్టిన ఈ ఫ్రెండ్షిప్ బ్యాండ్, వీళ్ళు చూపిస్తున్న ప్రేమ నన్ను పూర్తిగా మార్చేశాయి. ఎన్నేళ్ళు తల్లిదండ్రులు లేక బొంబాయిలో మాఫియా గుండాల మధ్య తిరిగిన నాకు
బ్రతుకంటే ఏంటో చూపించారు. జరిగిందేంటో చెప్తాను. నన్ను అసలు పిలిపించింది నీ అడ్డు తొలగించి త్రిషావాల కంపెనీని నాశనం చేయడానికి. ఇది నిజం. ఆ గోపాలరావు వాళ్ళు మీ కుటుంబానికి కూడా అన్యాయం చేశారు కాబట్టి తను నాతో చేతులు కలిపితే వాళ్ళ ఆట కట్టించి మీ కుటుంబం రుణం తీర్చుకుంటాను. ఇంకా నా మీద నమ్మకం కుదరకపోతే ఇదిగో కాల్చు, నన్ను కాల్చు, కాల్చేయి. నువ్వు కాల్చలేవురా, ఎందుకంటే అతని మాటల్లో నిజాయితీ ఉంది. మనం కోరుకుంటున్నది కూడా త్రిషా వాళ్ళ కంపెనీ నిలబెట్టడమే కాబట్టి మీ ఇద్దరు ఒకటైతే మనం అనుకున్న సాధించవచ్చు. ఈ దెబ్బతో ఆ గోపాలరావు అండ్ కంపెనీ ధనాదన్ ఫటాఫట్ ఖేల్ఖతం, దుకాన్ బంద్. సక్సేనా, నా నిశ్శబ్ద తుపాకీకి పని పెట్టొద్దు. అది కాదు లాలా, రెండోసారి కూడా మాధవ్ రావని ధ్యానంలోకి పంపలేకపోయారు. ఇది చిన్న ప్రాజెక్ట్ అనుకుంటున్నావా? 2,000 కోట్ల ప్రాజెక్ట్. నేను రేపే హైదరాబాద్ వస్తున్నాను. రండమ్మా, ఇవాళ మనకి పండగ రోజు, మన మధ్య ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయి. ఇక నుంచి మనకంతా శుభమే. అదిగో అక్కడ ఆ ఇద్దరు మీ ఇద్దరు కోసం చెరువు 1,000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. వెళ్ళండి. ఏమే ఎలాగా స్వీట్ చేస్తున్నావు గనక ఆ చేతితోటే వేడివేడి పకోడీలు కూడా చేయి. రుచిగా రుచిగా ఉండాలంటే మీరే వండాలి. నేనా? తుమ్ రుచిగా బనాయిగా, హమ్ రుచిగా ఖాయిగా. ఖాయిగా మోహన్జుడు. ఉషా, నా గతం తెలిసి కూడా నిన్ను క్షమించి మీలో ఒకటిగా చేర్చుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నిజంగా ఇది నా పుట్టినరోజు. చెడు నుంచి మంచికే మారావు, అంతకన్నా నాకు కావాల్సింది ఏముంది? వద్దురా. లేరా, ఏమైంది? ఏమి లేదురా, అందరూ ఉన్నాం. ఈ టైంలో బాలు కూడా ఉంటే ఇంకెంత బాగుండేదో. ఎంతకాలం అందరు నీ గురించి చెప్తుంటే నమ్మలేదు, కానీ ఇప్పుడు నమ్ముతున్నాను. ఏమని? నువ్వు పెద్ద ఎదవని. ఎంతైనా మనద్దరం బెదరసం కదా. నీది నిత్తును, నాది తింటాను. అలాగే. మీరు మీ ఇంటికి భోజనానికి పిలవపోయినా వచ్చేసా? ఫ్లవర్ బొకే తీసుకొని మాట్లాడేది ఎవడరా మనడా అన్నాడా? ఏంటమ్మా అమ్మ కొట్టింది? మీ అమ్మ కొడితే ఏడుస్తున్నావా? మీ అమ్మ కొడితే నేను ఎప్పుడన్నా ఏడ్చానరా? తిరగబడాలరా? ఓ, మెనీ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ అంకిల్, గాడ్ బ్లెస్ యూ. చూసారా సార్, కాలనీలో ఒక్కడు వచ్చాడండి. మీరు పిలవపోయినా సరే నేను వచ్చి మిమ్మల్ని అందరినీ ఎంత ఆనందపరిచానో కదా. ఏంటి రాజ్, ఇప్పుడేగా మీ చేతిలో బొకే పెట్టాను, ఏమైంది? బొకేనా? నాకెప్పుడు ఇచ్చావు? నాకెప్పుడు ఇచ్చానంటే 100 రూపాయలు బొకే నీ చేతికి ఇస్తే. సారీ, రాంగ్ నంబర్. రాంగ్ నంబరా? రాంగ్ పెరసనం. రాంగ్ పెరసనం అంటాడే. అరే సూపర్ కే బచ్చే, ఓ పైలే ఆయా జన జనక్ రే, దూసరా బార్ ఆయా పాయల్ బజే రే, ఉదర్ దేఖో రే. అయ్యో, వంట చేయకుండానే పోయాడే. నాయుడమ్మా, ఒకసారి నోడు చూడు, నువ్వు కూడా పోతావు. ఆంటీ, ఇద్దరు ఒక్కలా ఉన్నారు. ఇద్దరు ఒక్కలా లేరు, ఒకేలా ఇద్దరు ఉన్నారు. మీరేం కంగారు పడకండి, మీ ఆయన లాంటి వాడు కూడా ఎక్కడ ఉండే ఉంటాడా? అయితే ఈయన పోయినా పర్వాలేదు, ఆయన చేసుకో. నాయుడమ్మా, జాగలే లజ్జ. ఏంటంటాడు? ఎల్లి తగులుకోమంటున్నాడా? ఏంటి? నీకు బర్త్డే గిఫ్ట్ ఇద్దామని. ఇచ్చే ఇచ్చే. ఏంటది, సరిగ్గా ఇవ్వు. నువ్వు సరిగ్గా ప్రేమిస్తే సరిగ్గా ఇస్తా. అంటే? మిగతా పనులని మానేసి నా చుట్టే త్రిష త్రిష అని తిరగాలి. అంతేనా? త్రిష. త్రిష, అసలు సిసలు తళుకులున్న దీపమా, దీపమా త్రిష, ఋషుల ఉసురు తగులుతున్న రూపమా, రూపమా సరసపు సరసులోన విరిసిన సరోజమా, ప్రియా
అసలు సిసలు తడుకులున్న దీపమా దీపమా త్రిష 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 ఫోన్ వచ్చింది, కరీంనగర్ హైదరాబాద్ వచ్చానట. ఓ నా తెలుగుగడ్డ, మళ్ళీ నీపై పాదం మోపాను, నా జన్మ తెరించింది. మా తెలుగు తల్లి మట్టిని ముద్దెట్టుకుంటున్నాడేట్రా, ఈ మట్టిలోనే కలిసి పోదానేమో. ఆ కరీంనగర్ స్వయంగా దిగాడు అంటే మ్యాటర్ సీరియస్ అయినట్టే. ఆ టెండర్ సంపాదించడానికి ఏమైనా చేస్తాడు. సక్సేనా, చౌడవరం కాంట్రాక్ట్ టెండర్ షెడ్యూల్స్ వచ్చాయా? వచ్చేయలాలా. ఆ గండిపేట టెండర్ ఆఫీస్ ఇంజనీరు మన మనిషి హే, వాడు మనతో ఫోన్లో టచ్లో ఉంటాడు హే. సంతోషం. అతనికి అన్ని స్టేట్స్లో ఎనిమిస్ ఉన్నారు, అందుకే అతను ఒకే నెంబర్ ఉన్న కార్స్తో వెళ్తూ ఉంటాడు. ఎవరిని నమ్మడు, మధ్య మధ్యలో కార్లు మారుతూ ఉంటాడు. నిమిషానికి ఒక కారు మారుతున్నాడట్రా. ప్రాణ భయం, సెక్యూరిటీ. విమానంలో వెళ్తే ఏం చేస్తాడు? డ్రైవర్లు మారుస్తాడేమో. టెండర్ వస్తున్న మిగతా వాళ్ళ సంగతి ఏంటి? కొంతమందిని బెదిరించాం, కొంతమందిని కట్టి పడేస్తాం. అందరూ మంచి చేతుల్లోనే ఉన్నారు లాలా. కానీ కానీ ఏంటి? ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు మాత్రం ఖచ్చితంగా టెండర్ వేస్తున్న సంగతి తెలిసింది. బండి తిన్నగా మాధవరావు ఉన్న హాస్పిటల్కి పోని. హాస్పిటల్కి పోనీ
పోలీస్ స్టేషన్? ఏంటిది, ఎవరు మీరు, ఏమిటి ఇదంతా? మాధవరావు, నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నాం పద. ఎవరు, ఏమిటి ఇదంతా? లాలా, కరీం లాలా. ఓ, నువ్వా? ఆ బాంబే బ్లాస్ట్ నువ్వా? చోడవరం ప్రాజెక్ట్ టెండర్ వేయడానికి వీలు లేదు. చూడు, నువ్వు ఏం చేసినా సరే మేము ఆ టెండర్ వేసి తీరుతాం. అయితే నన్ను బంధించి తీరుతాను, తీసుకురండి. మాధవరావు గారిని కిడ్నాప్ చేశారా? డాడీని వాళ్ళు ఏమైనా చేస్తారేమోనని భయంగా ఉంది. తనకు పోటీగా వచ్చిన వారిని కిడ్నాప్ చేసి టెండర్ టైం అయ్యేదాకా దాయటం కరీంలాల అలవాటు. రాజ్, మాధవరావు గారిని అక్కడ నుంచి తప్పించాలంటే ఒక్కటే మార్గం, మన ఇద్దరం ఒకటన్నట్టు కరీంలాలకు తెలియకూడదు, ఇద్దరం కలిసి నాటకం ఆడదాం. లాలా, ఇది మన సిండికేట్స్ ఇచ్చిన 2 కోట్ల రూపాయలు హై. దీన్ని మనం ఇమీడియట్ గా ఈ రోజే బ్యాంక్ లో డీడీ తీయాలి హై. కర్మ చేయటం నీ వంతు, ఫలితం ఇవ్వటం నా వంతు. నే బ్యాంక్ వెళ్ళి కట్టానా? కుక్క పని కుక్క, గాడిద పని గాడిద చెయ్యాలని చిన్నప్పుడు తెలుగు వాచకంలో చదువుకోలేదా? నువ్వు కుక్కవా గాడిదవా? నక్కండి, నవరంధ్రాలు మూసుకో లేదా ధ్యానంలోకి పంపిస్తా. నేను నమ్మేది ఈ నిశ్శబ్ద తుపాకిని. నా మున్నాని, నా మున్నా ఎక్కడా? బావా, నీ బిడ్డలను ఎప్పుడన్నా అలా ఎత్తుకున్నావా? కనీసం వచ్చే జయంలో అయినా నీ బిడ్డలు అతని బిడ్డలుగా పుడితే చూడాలంది. తల్లిలోకొత్తేనా పర్లేదు. పైచ్చపు వాగుడు వాగబక్క, ఆడి చేతులు నిశ్శబ్ద తుపాకీ ఉంది. లాలా, ఈ చెంచగాళ్ళు నాతో ఒక్క పని చేయించుకోలేదు. ఏదైనా పని చెప్పు లాలా, పని చెప్పు. కేల్కటం దుకాన్ బంద్. ఇదే ఇదే కావాలి నాకు. ఉన్నా, అర్థమైంది. గిట్ల బ్యాంక్ వెళ్తా, గట్ల డీడి తెస్తా, వస్తా. లాలా, తొందరపడినావేమో. పసిపిల్లోడి చేతికి 2 కోట్లు ఇచ్చి పంపించినావే, వాడు మన డబ్బు తప్పుకుపోతే మనకైతే ఏంది? ఆలోచించినావా? ఓం తత్సత్. నా మున్నానే అనుమానిస్తావా? ఈ శవాన్ని పద్మాసనంలో కూర్చోపెట్టు. ఓం తత్సత్. వచ్చిన దగ్గర నుంచి ధ్యానం చేయను అంటే ఏంటో అనుకున్నాను. ఇదే గట్టిగా నీకు చూపిస్తాడు. అలా విన్నాడు, ఇలా వచ్చాడు. నేను ఇట్లా వచ్చినా కానీ అట్లా పోలే లాలా. నేను వచ్చింది నీ చంకెక్కింది గిప్పుడే లాలా. అంటే ఇందాక 2 కోట్లు పట్టుకుని ఉడాయించింది, మనకి షటకోపం పెట్టింది ఆ రాజలాలా. అంటే టోపీ లాలా, టోపీ. వాడు పక్కన లేనప్పుడు వాడిని మున్నాని ఎలా అనుకున్నావు లాలా? చెప్పు లాలా, ఆ రాజుగాడు ఎక్కడున్నా పట్టుకుంటా, వాణ్ణి చంపనా పొడవనా నరకనా ఖైమా చెయ్యనా? చెప్పు లాలా. తొందరపడకమున్నా, పథకం వెయ్యాలి పథకం. ఆంధ్రులకు ఆవకాయన్నా అనుబంధాలన్నా మక్కువ ఎక్కువ. ఆ రాజుగాన్ని లొంగ తీయాలంటే వాడి తల్లిదండ్రులు నాకు కావాలి. కరెక్ట్ లాలా, కరెక్ట్. చోటు ఇదరా, వచ్చా. నువ్వు వెళ్ళి ఆ రాజుగాడి అమ్మ నాన్న తెచ్చి ఇక్కడ పడే. యు మీన్ ఫాదర్ మదర్? యా. యు ఓకే రైట్? నేను వెళ్ళి ఆ రాజుగాడి పని పట్టి డబ్బులు తీసుకొస్తా. లాలా, హామున్నా, ఈ రాజు మున్నా కన్ఫ్యూజన్ పోవాలంటే మరిద్దరం ఒక కోటు పెట్టుకుందాం. అలాగే అలాగే అలాగే. నేను రాగానే ఆ తర్వాత అబ్బని తీయని తెప్ప అనువ్వను, ఎంత కమ్మగా ఉందిరో ఎప్ప అనే అంట. ఎలా ఇంతకీ ఆ లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ మాధవరావు గారు పైన క్షేమంగా ఉన్నాడు. టెండర్ వచ్చేదాకా వాడు మన దగ్గరే ఉంటాడు. వస్తా లాలా. లాలా, ఒక్కడొచ్చి 2 కోట్లు దుబ్బుగా పోయి గిట్ల పోయి గట్లొస్తాడు, గీడు కూడా గదే అంటుండు. నాకు డౌట్ల మీద డౌట్లున్నాయి. నువ్వు ఎప్పుడు చూడు జ్ఞానం చేయి జ్ఞానం చేయి అంటావు. ఈ లాలాను 2 సార్లు ఎవడూ మోసం చెయ్యలేడు, అందుకే కోడ్ పెట్టా. కోడ్? కోడ చెప్పాను చెప్పాను. అయిపోరే. హలో రాజ్, నేను లాలా వాళ్ళ గెస్ట్ హౌస్ బయట వెయిట్ చేస్తున్నాను, మొత్తం అన్ని అబ్జర్వ్ చేస్తున్నాను. ఏంటి అనుకొచ్చేలా? ఏంటి సీక్రెటా? ఎవడం వినకూడదా? చెప్పు. ఏంటి టెండర్ రావడం కోసం కరీంలాల ముందుగా ఓ పిల్లిని బలిని బలి చేస్తాడా, తర్వాత నరబల? ఎవరిని?
ఏంటి వాసుదాసులు వేసేస్తున్నాడా? అచ్చి బాబోయ్, ఎవడంట్లా చెప్పు. అప్పుడు వాసుదాసులను చంపాడన్న కోపంతో గోపాలరావు కరీంలాలని హేత్తడా? గోపాలరావు కరీంలాలని లేపినందుకు సక్సేనా గోపాలరావు లేపెత్తడా? సక్సేనాను ఫైనల్ గా భగవాన్ గా లేపెత్తడా? ఆహా, అర్థమైందిరా. వాళ్ళలో వాళ్ళు చంపుకునే ఏర్పాటు చైన్ లింక్ సిస్టమ్ లో అరేంజ్ చేసామన్నమాట. యా, ఇక్కడ నేను తప్ప ఎవడు లేడు. ఎవరికే తెలియదు నిజం, నా ఒక్కడికే తెలుసు. నేను బయలుదేరి వచ్చేస్తాను. బాయ్. తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది, తెలిసిపోయింది, నాకు తెలిసిపోయింది. కరీంలాలా, 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 తెలిసిపోయింది, నాకంతా తెలిసిపోయింది కరీంలాలా. అంతా తెలిసిన వాడు ఆ సదాశివుడు అక్కడే. నువ్వెవరో, ఏం తెలిసిందో చెప్పు ముందు. అంటే నాకు ఇద్దరు సన్స్ అండి, అందులో వీడు ఒరిజినల్ అండ్ ఫస్ట్ సన్ అండి. అలాజీ, నన్ను డిస్టర్బ్ చేయకుండా నేను చెప్పేది పూర్తిగా విను. ఇద్దరు ఇద్దరు వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలిసిపోయింది. లే, చెప్తే నీకు కూడా చెప్పు చెప్పు. లాలా, టెండర్ సంపాదించడానికి ముందు నువ్వు బల్లిని పిల్లిని చంపుతావు. ఏంటి, బల్లిని పిల్లిని ధ్యానంలోకి పంపుతానా? ఆ తర్వాత నన్ను నా తమ్ముల్ని చంపుతావు. ఇంత బతుకు బతికి నిన్ను. అరే హే భగవాన్, పిలిచారా? ముందు నీ కొడుకు నోర్మై మను, లేకపోతే ఈ నిశ్శబ్ద తుపాకీతో. వాళ్ళు చేసిన ప్లాన్ నన్ను చెప్పండి లాలా, చెప్తే నువ్వు ఫుల్ ఖుషి అవుతావు. చెప్పు చెప్పు. ముందు నువ్వు నన్ను నా తమ్ముని చంపేస్తావు. ఆ కోపంతో మా నాన్న పగతో రగిలిపోయి నిన్ను కాల్చి చంపేస్తాడు. నిన్ను చంపాడన్న కోపంతో ఈ సక్సేనా గాడు మా నాన్నను ఒక బుల్లెట్కి చంపేస్తాడు. ఆ కోపంతో భగవాన్ గాడు ఈ సక్సేనా గాడి ముక్కలు ముక్కలు కింద నరికి నరికి పోగులు పెట్టి పాగలు గాని లాక్కేనండి. పగలే కాదు, రాత్రి ఇదే మాట మాట్లాడుతున్నా. నేను చెప్పేది విను, వాళ్ళ ప్లాన్ ఏంటో నాకు తెలుసు. లాక్కేనండి. నువ్వు ఒక బల్లిని పిల్లిని ఆ తర్వాత తెలియదండి. ప్లీజ్ ప్లీజ్, నేను చెప్పేది విని లాలా. నేను చెప్పేది నిజం లాలా. ఏమండి, మీరన్నా చెప్పండి సార్. ఏంటి సార్ మాట్లాడరు, అలిగారా? చెప్పండి సార్ ప్లీజ్. జ్ఞానంలో ఉందా? శవం జ్ఞానంలో ఉందా? హలో, టెండర్ ఆఫీసర్ లైన్ లో ఉన్నా. ఇక్కడ ఇక్కడ సార్. ఇది సార్ లాలా, కరీం లాలా. గోవిందం, భజ గోవిందం. హే, నీ మాటలు నెమ్మదిగా వినిపిస్తున్నాయి. ఫోన్ కదండి, అలాగే వినిపించి వస్తుంది. టెండర్ టైం సాయంత్రం 3 గంటల లోపల. టెండర్ వేసి చావకపోతే అంతా కూర్చుని ధ్యానం చేసుకు సావాల్సి వస్తుంది. హే, చావుగివు అంటున్నావు? నిన్ను ఫోన్లోంచే ధ్యానంలోకి పంపిస్తా. టెండర్ వేయడానికి ఇంకెవరు వచ్చి చావకుండా చూసుకు చావండి. అయినా మీరు క్రిమినల్స్, మీకు నేను సలహా ఇచ్చి చచ్చేదేమిటి? అబ్బా, ఫ్యాన్ తిరిగి చావట్లేదు. చస్తావురు, మనం అట్లా అని చావకూడదు. తిరిగినా తిరగకపోయినా తిరిగినట్టే మొహం పెట్టి చావాలి. లలా, రాజాల ఫాదర్ మదర్ తీసుకొచ్చా. మంచిది మంచిది. ఫోన్ తీసుకో. థ్యాంక్ యూ. జమిన పెట్టుకుంటావు ఎట్రా? నిక్కుడికి ఫోన్ చేయి. నేను చేయను. మా వాడు ఇప్పుడే స్కూల్ నుంచి వచ్చి పాలు దాగి పడుకుని ఉంటాడు, డిస్టర్బ్ అవుతాడు. స్కూలు, పాలు పడుకున్నాడా? నేను వాళ్ళకేది, నీ కొడుకు గురించి. నేను చెప్పేది కూడా నీ కొడుకు గురించి కాదు, నా కొడుకు గురించి. ఈ కరీం లాలాతో వేళా కొలాలు వాడద్దు. ఈ ఖాన్తో గేమ్స్ ఆడక బే. బే, నీ కళ్ళ ముందే నీ పెళ్ళాన్ని ధ్యానంలోకి పంపిస్తా. పంపించే. ధ్యానం ఉంటేది ఏదైనా ప్రేయర్ అనుకుంటానంటారు బాబు. చంపేస్తాడు, చంపేస్తాడు రా, చంపేస్తాడా? చంపే బాబు, 1000 రూపాయలు ఇస్తానే. భగవాన్, పిలిచారా? నాకు చంపే అలవాటు లేదు. అయ్యా లాలా గారు, తెలుగింటి ఆడపడుచుకి భర్త అంటే గౌరవం ఎక్కువ. ముందు ఆడి పెళ్ళాన్ని రెచ్చగొట్టేయండి. నా తెలుగింటి ఆడపడుచు, నీ బొట్టు తాలిబొట్టు ఉండాలంటే నీ కొడుకుని పిలు, లేదా నీ పతిని పైకి పరలోకం పంపిస్తా. నువ్వెంత పైకి పంపిస్తా అంత కిందికి వచ్చేస్తాడు. ముందాడి చంపే ఒప్పానైపోద్ది. నీ మొగుడు పోతాడు. వీడు మొగుడా? ఈ తోటి మొగుడు ఉంటే ఏమిటి, ఉడితే ఏమిటి? నువ్వేసేరా? నీకు దమ్ముంటే ముందు దాన్నేసేయ్, తర్వాత నన్ను. నువ్వు మగాని అయితే ముందు ఆడిని చంపి, నన్ను చంపరా. ముందు దాన్ని చంపేయాలి. దాన్ని చంపేయరా? అమ్మా తెలుగు తల్లి, తెలుగు వాళ్ళ బంధాలు అనుబంధాలు ఏమైపోయాయి? అవన్నీ మధ్య వస్తాను టీవీ సీరియల్స్ తో పడిపోయినాయి అండి. నువ్వేంట్లా ఎక్కడున్నావు? నీకు పోలీస్ అంటే భయం లేదన్నావుగా? పోలీస్ అంటే భయం లేదు, పోలీస్ విజిల్ అంటూ భయం. ఏయ్ గోపాల్ రా, రే రే, ఆ బాబు
నీకు ఆ విజిల్ ఎవడొచ్చారా? ఏమీ తోచడం లేదంటే నేనే దొంగ పోలీసు ఆడుకోమని కొనిచ్చా. నేను పోలీసు శవం దొంగ. సంకేతం కోడ్ లాలా రాజ్గాడు. అరే లాలా రాజ్గాడు బ్యాంక్ లో. లాలా నువ్వెవరో తెలిసిపోయింది రాజ్. అబ్బనీ దెబ్బ మున్నా. లాలా ఆ రాజ్గాడు ఏ లోకల్లో డబ్బు పెట్టాడో తెలిసిపోయింది. నేను వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ ని బెదిరించి డబ్బులు తెస్తా. చూడు ఇట్రా. ఏంటి మునా? వీళ్ళెవర్రా? ఆ వాళ్ళు రాజు వాళ్ళ అమ్మానాన్న. ఆ రాజుగాడు నిన్ను మోసం చేసిండు. లాలా వీళ్ళు రాజుగాడు అమ్మానాన్న కాదు. వాళ్ళని లోపల బంధించండి. సరే నేను బ్యాంక్ వేస్తా. నేను వస్తా. నేను రాజమ్మానాన్నని తీసుకురామంటే ఈ గాడి తల్లి తీసుకొచ్చావు ఏంట్రా నువ్వు? లాలా రాజు మున్నా మున్నా రాజు కన్ఫ్యూజన్. లాలా లాలా ఒక చిన్న ఐడియా చేతి చెప్తాను. మన మున్నాకి కసక్కోటు ఉంది ముంబైలో, జమ్మల్ హార్ట్ బొలవెల హాజం. దాన్ని కానీ ఇక్కడ తీసుకొస్తే మున్నాకి ఎక్కడెక్కడ ఏ మచ్చలు ఉన్నాయో అది కరెక్ట్ గా చెప్తాను లాలా. అలా అయితే వెంటనే విమానంలో రమ్మాను. ఉందంబో ఆవకాయ జాడి ఉడుకు మీద ఉందంబో ఆడపిల్ల బాడి. నా బువలో నీ పచ్చడి, నా పెరుగులో నీ మామిడి, జమాయించి లాగిస్తా జమాలంగిడి. అటక మీద ఉందంబో ఆవకాయ జాడి, ఉడుకు మీద ఉందంబో ఆడపిల్ల బాడి.
జమాయించి లాగిస్త అసలు ఎవరో నకలి ఎవరో తెలియాలి, దీనికి పరిపెట్టాలి. లాలా ఇతనే నా మున్న. అవునే నా వెన్న. ఎలా కనిపెట్టావు? చూడగానే ఎగిరి చంకెక్కి ముద్దులు పెట్టేశాడు. అలా నాతో కూడా చేశారు ఇద్దరు. నేను మచ్చలు చూశాను, అవి ఉండాల్సిన చోటే ఉన్నాయి. మంచిది మంచిది మంచిది, మీరిద్దరూ గదిలోకి వెళ్ళండి. ఆ రాజుగాడు వస్తే నా తుపాకీతో కాలుస్తా. సౌండ్ వస్తే నాకు మూడు పోతుంది లాలా. నేను నిశ్శబ్ద తుపాకీతో కాలుస్తా. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. లాలా హౌ స్వీట్. దావేనా అవకాయ జాడి. బాయ్ లాలా. బొంబాయి నుంచి చెమ్మేలి వచ్చేసిందా? చెమేలి ఆయా హై, మున్నాని గుర్తుపెట్టి కియా హై, ఇద్దరు గదిలోకి గయా హై. ఇప్పుడు రాజ్ గాడి పని పడతా. లాలా నీ నాటకం తెలిసిపోయింది రాజ్. నేను మున్నాను లాలా. లాలా నేను మున్నాని. నీకు పరలోక ప్రాప్తి రస్తు. ఓం తత్సత్. అంటే నువ్వు? నేను మున్నాను లాలా. రాజుగాడు కొట్టేసింది డబ్బు చూడండి. వాడిని రూమ్ లో అమ్మక ముందే విజిలించాల్సింది. ఇప్పుడు ఎందుకు బొంగులో కోట్లు? అనుమానం లేదు, క్యాష్ తో వచ్చాడంటే వీడే మన మున్న గదిలోకి చెమేలితో వెళ్ళిన వాడే రాజ్. ఏంది ఆ రాజుగాడు నా చెమేలి లేపుకుపోయిందా? ఎప్పుడో రే పట్టుకోండి వాణ్ణి. అరే పట్టుకోండి పట్టుకోండి. ఎక్కడిని పట్టుకుంటావు, ఎలా పట్టుకుంటావు? ముందు నువ్వు ఒక బల్లిని పిల్లిని చంపాయి, ఆ తర్వాత నన్ను నా తమ్ముని చంపాయి, ఆ తర్వాత మా నాన్న నిన్ను పైన గదిలో మాధవరావు లేడు. ఏ రామ్ అంటే ఆ మాధవరావు రాజు టెండర్ వేయడానికి తప్పకుండా వస్తారు. లాలా ఏమయ్యో, ఆ మాధవరావు కంపెనీ వాళ్ళు కూడా టెండర్ కోసం వచ్చేస్తున్నట్టుగా కబురు వచ్చింది. ఏం చేస్తారో ఎలా చేస్తారో నాకనవసరం. గడియారం మూడు కొట్టి చచ్చేలోపరా మీరు గండిపేట టెండర్ ఆఫీస్ కు వచ్చి చావాలి, లేకపోతే చచ్చూరుకుంటారు. నేను ఫోన్ పెట్టి వస్తున్నాను. ఇదిగో పేపర్స్ సైన్ చేయండి. నిన్న ఫోన్ చేశాడు, వాళ్ళు బయలుదేరుతున్నారంట. సరిగ్గా టెండర్ కు వెళ్ళే సమయానికి ఆ ఎర్రసిను ఫోన్ చేసి చంతానని బెదిరించాడు. ఏంటి ఈ టైంలో కూడా కారణం మాట? ఎర్రసీను నన్ను చంపాలని ప్రయత్నిస్తున్నాడు. ఇందాక ఫోన్ వచ్చింది. అరే వాడికి భయపడ్డవేంది? వాడి సంగతి నేను చూసుకుంటాను, ముందు కారెక్కు. లాలా గంట టైం ఉంది, బయలుదేరండి. ప్లాన్ మొత్తం ముందు పిచ్చోడు ఎక్కడికి వచ్చాడు లాకెళ్ళండి. నువ్వు నోరు మూసుకుని కారెక్కరా. డ్రైవర్ స్పీడ్ గా పోని, గేర్ మార్చొద్దు, ఆ బండి ఫాలోగా. అమ్మా ఎక్కడికి? ఎక్కడికంటే పిచ్చిమహ కారెక్కించారంటే ఇంటికే ఉంటది. దుర్మార్గులు కూడా మంచి మనసు ఉంటుందని నిరూపించారు. తీసుకొచ్చేటప్పుడు కొట్టుకుంటూ తీసుకొచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం ఏసీ కార్లో ఇద్దరిని డ్రాప్ చేస్తున్నారు. రాజుగాడి అమ్మా బాబాని మమ్మల్ని చీట్ కర్తా హై. రై నీ పని నేను చూస్తాను. హై లాలా, కరీం లాలా. కరీం లాలానే మాకు తెలుసులేండి, ఎక్కడ తెచ్చారు ఇప్పుడు? శ్మశానం దాటాం. అబ్బా శ్మశానం దాటారంటే చావు దాటినట్టే. సరే ఆ మాధవరావు వాళ్ళు మీకంటే ముందే వచ్చి చచ్చేలా ఉన్నారు, చూసుకు చావండి. రారు రానివం. సక్సేనా, మాధవరావు కార్లు ఆపే ఏర్పాటు చేసావా? అరే డోంట్ వరీ లాలా, ఆ మాధవరావు బండి నంబరు 444 హై. ఆ బండి ఆతా హై, దానిపైన పెద్ద జట్టు పడతా హై, బాంబ్ బ్లాస్ట్ హోతా హై. ఇది మన కారు ఆల్ 7. అలా ఇచ్చుడు బండి నెంబర్ మారిపోయింది. ఇదంతా రాజుగారి పని ఉంటుంది. ఏం తొందర లేదు లాలా, ఇంకా టైం ఉంది. చెట్టు పక్క తీసి. అడ్డంగా ఉన్న చెట్టు తీసి హెల్ప్ చేసావ్. లాలా నీ గండులో గుండు ఉంది గాని నీ గుండులో బుర్ర లేదు. బాయ్. హరిజన్ సింగ్.
చెవలెట్టి చల్లు. అమ్మో ఆ ఎర్రాసిను గాడు ప్రాణం తీసి మరీ వస్తున్నాడు. ఈ గొడవ ఏమిటి? ఇవాళ తుంపలు దగ్గ తల ఈ కారెక్కు ఎక్కు తల బ్రీఫ్ కేస్ జాగ్రత్త. పోనీ పోనీ. అయ్యో అమ్మో అన్న, మీరు అటకాలుస్తుంటే పైనుంచి గిన్నెలు పళ్ళెలు పడుతున్నాయంట. రాజ్ ఆ సక్సేనా నర్సింగ్ నిన్ను చేస్తున్నాను, జాగ్రత్త. అలాగా ఎందుకైనా మంచిది. లాలా లాలా సాబ్, మీరు చెప్పినట్టు అడ్డం వచ్చిన బండిని గుద్దేశాం. బాగుంది, ఏ బండి నీ గుద్దారు? పోలీసు వాళ్ళది. ఎర్రసిను గాడు వస్తున్నాడు, దారి మార్చు. జీతం తీసుకొని నన్నే గోతిలో దింపుతావా? ఓం తత్స. హలో ఎవయ్యా, మీరంతా ఎక్కడ వచ్చారు ఇప్పుడు? గోతుల పడి చచ్చాం. ఎవరైనా చచ్చి గోతులో కడతారు, మీరేమిటి గోతులో గెలి చచ్చారు? సరే టెండర్ కి ఇంకా అరగంటే టైం తెచ్చింది, తొందరగా వచ్చి చావండి. అరగంటే టైం ఉందా సార్? ఇంకా అరగంటే టైం ఉందంటే టెండర్కి ఏం పర్వాలేదు, కదండి. మేము ఇటు వెళ్తానండి, మీరు వెళ్ళండి. బాబోయ్ ఎక్కువ. ఏ భగవాన్, నాకు డ్రైవింగ్ రాదే. అమ్మకుండుగా డ్రైవింగ్ రాదా? రాకుండా డ్రైవర్ ఎలా కాల్చావు? డ్రైవర్ ని కాల్చడానికి డ్రైవింగ్ కాదే రావాల్సింది, ఫైరింగ్. ఏ నువ్వు డ్రైవింగ్ చేయి. ఏంటి, నాకు డ్రైవింగ్ రాదు సార్, నాకు డ్రైవింగ్ రాదు. నాకు డ్రైవింగ్ వచ్చు. నాకు తెలియకుండా నువ్వు డ్రైవింగ్ ఎప్పుడు నేర్చుకున్నావే? నీకు తెలియకుండా ఈ మధ్య చాలా చాలా నేర్చుకున్నానుగా. ముందు మీరిద్దరు కలిసి బండిని గోతులోంచి బయటికి తొయ్యండి. జయహో వీరు నాది. రాజమాన్ బండి వస్తుంది. అన్నం పెట్టేవాడి మీద అటాక్ చేస్తారంట రా. రాజ్గాడ్ కారు వస్తుంది. బాబు మీరా, మీరని తెలియక చిన్న బాంబు పెట్టారు. తెలిస్తే పెద్ద బాంబు వేసేవాడివా? అదిగో రాజుగాడి కారు వస్తుంది, ఫాలో అవ్వండి. మీరు లోపలే ఉండండి, వాళ్ళ సంగతి నేను చూసుకుంటా. నద్దు మెక్కించుకో. మాధరావు కూర్చున్నటువంటి కారు అద్దాలు పగలగొట్టి మన బయటకిచ్చి చెయ్యి పెట్టి ఆ టెండర్ కాగితాలు తీసుకొచ్చేయండి, లగేసుకొచ్చేయండి.
పిలిచావా త్రీష? చూడు బావా, చూస్తూనే ఉన్నాగా త్రీష. చిన్న డ్రామా, ఆగండి. సభాషణం ఉందా? కరెక్ట్ టైంకి వచ్చావు. రే రాజ్, నువ్వు గాని మాధవరావు గాని టెండర్ ఆఫీస్ కి ఫాలో చేస్తే త్రిషాది ఖేల్ ఖతమ్, దుకాన్ బంద్. త్రిషా, అడుగులాలా వెనకెల్. అప్పు మున్నా 10 నిమిషాలే ఉంది, త్వరగా వెళ్ళాలి. ఎందుకు నువ్వు చెప్తా? నే మున్నా నహి రాజా హూ. ఏ బాయ్ దొంగ మున్నా, ఏ దొంగ మున్నా. సూట్ కేస్ ఇక్కడే వదిలేసాడు పిచ్చి వెదవా, నేనైతే బుదిలేవా. రా ఎక్కు బా, పాట పాడే టైం లేదు, నేనే ఉన్నా, కారెక్కు రా. పదా. ఏ టెండర్ నీకు రాదు, వస్తే నేను మగాని కాదు. ఏ ఇందాకిచ్చింది సరిపోలేదా? మా లాలా నీకు ఎదవలా కనిపిస్తున్నాడా? వెదవ కాదురా, వెదవ నారా వెదవ. లాలా చూసావా, నేనుండగా వాళ్ళు నిన్ను ఎదవా అంటున్నారు, ఇప్పుడు వాళ్ళకి ఇస్తాను చూడు. చచ్చారా? వచ్చారా? ఇవి కొ డాక్యుమెంట్స్ అందులో వేస్తామండి. ఏమిటి ఊళ్ళంతా బురద చచ్చింది? ఓహో, వచ్చినప్పుడు గుంట్లో పడి చచ్చారు కదా. మీరు టెండర్ లేసి చావడం నా చావుకు వచ్చింది. ఒకటే టెండర్ చచ్చింది గనుక మీకే వచ్చి చస్తుంది. సక్సేనా గోపాల్ రావు, విజయలక్ష్మి నన్నే వరించింది టెండర్ మనదే. రండి రండి, టెండర్ సమయం అయిపోయింది. సరైన సమయంలో టెండర్ ఒక్కడు, ఒకే ఒక్కడే సాడు, వాడే కరీం లాలా. చెప్పు గోవిందం. ఏం చెప్పి చావను, టెండరు లక్ష్మీ కన్స్ట్రక్షన్స్ కంపెనీకే వచ్చి చచ్చింది. ఏంటి, మీ చేత్తో వాళ్ళ టెండర్ వేసి చచ్చారు? అరే సక్సేనా సక్సేనా, నేనే నా చేతులతో వీళ్ళ టెండర్ వేసానా? లాలా నీ గొయ్యి నువ్వే తీసుకున్నావు. ఇంకా ఓం తత్సత్ ఏంటి, మొత్తం తుస్సు మంది. మున్నా గడికారు అనుకుని రాజు గడికారు, రాజు గారు అనుకుని మున్నా గడికారు ఎక్కుంటావు, కాగితాలు మారిపోయి. మున్నా నేను నీతోనే ఉన్నాగా. లాలా వీడే వీడే ఏదో మోసం చేసిండు. వీడు మోసాడు లాలా. లాలా నాకేం తెలియదు, నేనే మున్నాని. మున్నా నేను, నేను మున్నాని. నేను లాలా, నేను మున్నాని. మున్నా మేము, నేను 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 మున్నాని. లాలా మున్నా ఎవడో నాకు తెలుసు, మున్నా గ్యారంటీ వీళ్ళిద్దరిలో ఒకడే. ఏ ఆగండి ఆగండి. ఏ భగవాన్ పిలిచారా? అరే చుప్. లాలా ఏంటే కరీం లాలా, ఓం తస్తత్ ధ్యానంలోకి పంపడం బండ్వాడు పునీయా. వాళ్ళిద్దరిట్లలో మున్నా ఎవడ కనిపెట్టలేకపోయినావు. నువ్వు పెద్ద డాను, నీకు డ్రెస్ కోడు, నగలు, చేతిలో నిశ్శబ్దత. ఎక్కువ మాట్లాడుతున్నా, చాలా తక్కువ మాట్లాడుతున్నా. ఎరా వాళ్ళిద్దరు కలిసి కొట్టలేదు రవి, వాళ్ళిద్దరు కలిసిపోయారా? నిన్ను ఎర్రిపప్పం చేస్తున్నారా గుండోడా అని చెప్పా, విన్నావా? విన్లా, నన్ను తీసుకెళ్ళి రూమ్ లో పంపించావు ఎందుకు? బలుపురా నీకు. లాలా నేను నీకు ముందే చెప్పా, నువ్వు మా ఇద్దరిని కాల్చేస్తావు, నిన్ను మా డాడీ కాల్చేస్తాడు, మా డాడీని సక్సేనా గారు కాల్చేస్తాడు, సక్సేనా గారిని నేను కాల్చేస్తా. ఎస్ ఓం తత్సత్. అందులో బుల్లెట్ నేనే తీసేసా. నీ బుల్లెట్ నేను తీసేసా. అందులో బుల్లెట్ నేను తీసేసా. మీ ఎవరి దగ్గర బుల్లెట్లు లేవు, నా దగ్గర ఉన్నాయి. ఈసారి గురి చూసి కాల్చారు. 3 బుల్లెట్లు అయిపోయాయి, 4వ బుల్లెట్ నీకు.
అన్నా, చెట్టు లేకున్నా కాయట్ల కాల్చేవన్నా, నువ్వు మామూలు మనిషివి కాదన్నా అర్జునుడివి. రండి మొత్తం అందరికి ఉఠావ్, సుగ్గుల జాం రారా లాలా. లాలా ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్. అరే అరే ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్. అరే అరే ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్. ఖేల్ ఖతమ్ దుకాన్ బంద్. చూస్తే కథలు నాకు ఖరాబ్ చేస్తా నా దిమాకు.